గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఏం పిన్ని, చిన్నవాడు ఈరోజు కూడా ఇంటికి రాలేదా? లేదమ్మా. రోజు రోజుకి వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఏరా, నీ ఇంటర్వ్యూ ఏమైంది? బాగానే చేశాను అక్క, సెలెక్ట్ అవుతాను. ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. అది కాదే. ఏది కాదు? నా మాట నమ్ము. నేను నమ్మను. అసలు నేను చెప్పేది వింటావా లేదా? మీరేమి చెప్పక్కర్లేదు. కాకి బట్టలు వేసుకోవడం తప్ప ఇంకేమీ తెలీదు. అది కూడా నేను గంజి పెట్టిస్తే తప్ప. అక్క నువ్వే చెప్పు, మొన్న ఈయనకొచ్చిన ట్రాన్స్ఫర్ ఎందువల్ల ఆగిపోయింది? నువ్వు సిఫార్సు చేయబట్టే కదా. హుసేయ్ హుసేయ్, మరీ పొద్దున్నే పరువు తీస్తావేంటే? నేను చేసిన సేవలు గుర్తించి గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసింది. అదేం కాదు అక్క, నిన్ను వదిలిపెట్టి ఉండలేనే అని నేను కన్నీళ్లు పెట్టుకుంటే అప్పుడు మీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించింది కదక్క. నా మనస్తత్వం తెలిసి నేను రికమెండ్ చేస్తానని ఎలా అనుకున్నావు మహాలక్ష్మి? వదిలిందా తెక్క, కుదిరిందా రోగం? ఏమిటంటే దాంతో పాటు నువ్వు గెలవగలవా? నువ్వు లోపల రా, నీతో పనుంది. లోపలికి నా మాట్లాడదా పిన్ని? రవి ఇంట్లో లేడా? 3 రోజులైంది ఇంటికి వచ్చి. అక్క తమ్ముడికి ఇట్లా ఉంది ఎందుకు? ఏమిటా, ఏమిటి బాగున్నావా? బాగున్నాయా అమ్మకాలన్నీ? మళ్ళీ వచ్చాడ్రా ఈ కుంటి కనకయ్య. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు దేశాన్ని కొట్టుతున్నాడు, మాజీ ఎమ్మెల్యే యాక మనల్ని కొట్టుతింటున్నాడు. మామూలే కదండి, ఎమ్మెల్యే పెసరట్టు, ఎమ్మెల్యే దోశ అని మన వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడు. పదవి పైన పోజు మడుకు తగ్గలేదు. ఏం కావాలి సార్? ఇడ్లీ వడ, ఉప్మా పెసరట్టు, పూరి పొంగలి, మామూలు దోశ, రవ దోశ, ఇంకేమైనా స్పెషల్ ఉంటే అవి కూడా పడరా. మరో 17 మందిని చంపేశారు పంజాబ్కు సైన్యం. ఎన్టీఆర్ అమెరికా యాత్ర నేడే కనబడుట లేదు. పేరు రవికుమార్, పై ఫోటోలో యువకుడు 4 రోజులుగా కనిపించట్లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు బహుకరించబడును. సోదరా, బ్రదర్, బాయి, తంబి, ఎంతకాలానికి కనిపించావు బాబు, ఎంతకాలానికి కనిపించావు బాబు. ఎవరండి మీరు? అలా అడగ నాయన, ఎలక్షన్ లో డిపాజిట్ పోగొట్టుకున్నంత బాధపడతారు నాయన. ఎందుకు ఏడుపు? పోయిన ఎలక్షన్ లో చోదులోకి రానప్పుడు కూడా నేను ఇంత ఏడవలేదు బాబు. అసలు విషయం ఏమిటో చెప్పకుండా ఏమిటండి ఏడుపు? బాబు నాకు అత్తు నీలాంటి తమ్ముడు అక్కడ ఉండేవాడు బాబు. పోయిన ఎలక్షన్ లో పోయాడా? లేదు బాబు, అంతకు ముందే తిరణాల్లో తప్పిపోయాడు. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ కనపడ్డావంటే లోక్సభకి ఎన్నికైనంత ఆనందపడిపోద్ది బాబు. నువ్వు తప్పకుండా రావాలి బ్రదర్. అలాగే, దానికేం భాగ్యం, ఉప్మా ఆర్డర్ ఇచ్చాను, వచ్చాక తినేసి వెళదాం. ఉప్మా చిచి, మేము ఎలక్షన్ లో వాలంటీర్లకు పెట్టిన దానికంటే దరిద్రంగా ఉంటుంది ఇక్కడ ఉప్మా. నేను తింటుంటారు కదా. మన ఇంటికి వెళ్ళాక మేము ఉదించేత జీడిపప్పు ఉప్మా చేయిస్తా. పోనీ కాఫీ తాగి వెళదాం. అయ్యో, కాఫీ ఇక్కడ, ఇక్కడ కాఫీ కుడితేలా ఉంటుంది. నేను తాగుతుంటాను, నాకు తెలుసు కదా. వచ్చేసే బాబు, వచ్చేసే. కూర్చులా కూర్చులా. ఏమిటండి, ఏమిటి మీ గావు కేకలు? గావు కేకలు కాదే, నువ్వు కేకులు తిన్నంత సంతోషకరమైన వార్త తెచ్చాను. ఎవరు వచ్చారో చూడు. ఎవరండి అబ్బాయి? అయ్యో, చిన్నప్పుడు ఎత్తుకుని పెంచావే నీ మరిది. అయ్యో, తిరణాల్లో తప్పిపోలేదు నీ మరిది. అయ్యయ్యో, సరిగ్గా చూడవే, నన్ను చూసి వాణ్ణి చూడు. నీ మరిది గారు, అర్థమైందా? మరిది వదినా, మరిది వదినా, మరిది వదినా, మరిది. బాబు నువ్వు వదిన గారిని ఇలా కౌగిలించుకోకూడదు, పాదాలకు నమస్కరించుకోవాలి. ఎందుకు నమస్కరించడం లేదన్నయ్య? అన్నయ్య అన్నయ్య అని నువ్వు పిలుస్తుంటే తమ్ముడు నాకు ఎలా ఉందంటే, నా నియోజకవర్గంలో ఓటర్లంతా కనకయ్య గారికి మీ ఓటు, కనకయ్య జిందాబాద్, కనకయ్య జిందాబాద్, కనకయ్య గారికి మీ ఓటు అన్నంత తీయగా ఉందయ్యా. కావాలంటే దేశ్కి నేత కనకయ్య అని వినబడేంత తీయగా కూడా పిలుస్తాను. అందుకు నేను ఒక్కడనే అర్హుడు అనుకో బాబు, కాకపోతే ఎదుగో నాయన.
నీకు ఉప్మా చేయించే విషయం మరి వదిలిగారితో డిస్కస్ చేయాలిగా. నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చురావు. కమ్ ఆన్. నేను ఎవరో తెలుసా? 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఎమ్మెల్యేని. చాలు చాలు బే, నీ ముఖానికి ఎమ్మెల్యేగిరి కూడానా? ఇలాంటి పగటి వేషగాళ్ళు చాలా మందిని చూశాను. ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళకపోతే రాష్ట్రానికే నష్టం, దేశానికే. నమస్కారం అమ్మా. ఎవరు మీరు? నా పేరు కనకయ్య, మాజీ ఎమ్మెల్యేని. 10,000 రూపాయలు ఇప్పించండి. మీలాంటి వాళ్ళకి చందాలు ఇవ్వటం నాకు అలవాట్లేదు. చందా చందా నాకు అక్కర్లేదమ్మా. ఇదిగో ఈ ప్రకటన మీరు చూస్తే నాకు 10,000 ఎందుకు ఇవ్వాలో మీకే అర్థమవుతుంది. ఆ 10,000 నాకు ఇచ్చేయండి, మీ వాణ్ణి మీకు అప్పచెప్పేస్తాను. వాణ్ణి మీ దగ్గరే ఉంచుకోండి. ఈ ప్రకటన నేనివ్వలేదు, వాడే ఇచ్చుంటాడు. వాడికి ఇది అలవాటు. డ్రైవర్ అతనే ఇచ్చుంటాడా? అతనికి ఇది అలవాట. ఏమిటి 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 ఏం జరిగింది? అయ్యో ఏమిటి ఏమిటి ఏమవుతుంది? ఆ కుర్రాడు అంతా దోచుకుపోయాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకుపోయాడు. అయ్యయ్యో ఏమిటమ్మా, ఎవరు నిన్ను ఇలా కట్టేశారు? ఎవడో కుర్రాడు వచ్చి ఇల్లంతా గొల్ల చేసి వెళ్ళాడమ్మా. పట్ట పగలే బందిపోట్ల. అసలు ప్రభుత్వం ఉందా నిద్రపోతుందా? అబ్బా మేము అసెంబ్లీలో అడగవలసిన ప్రశ్నలమ్మా. అయ్యో అబ్బా అది కదా నాన్న, అసలు ఏమేమి పోయాయో వెతికి లిస్ట్ రాసి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అది ఏదో చెయ్యి. ఏమిటమ్మా ఇది? అయ్యయ్యో నాయనా. నాన్న నాన్న నా రవ్వ నెక్లెస్ కనపట్టలేదు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అమ్మో అది పోలీస్ రిపోర్ట్ ఇవ్వకూడదు. సిమెంట్ రోడ్ కాంట్రాక్ట్ విషయంలో సీతారామ గారు ఇచ్చిన కానుక అది గవర్నమెంట్ లెక్కల్లో లేదు, ఇవ్వకూడదు బాబు. ఏమండి ఇంట్లో వెండి సామాన్ అంతా కనపట్టలేదండి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. అయ్యో ఇవ్వకూడదమ్మా, ఇవ్వకూడదు బాబు. అది తార్ రోడ్ కాంట్రాక్ట్ విషయంలో తాతారావు గారు ఇచ్చిన తాంబూలం మొత్తం వెండంతాను, ఏమి తెలియకూడదు గవర్నమెంట్ కి. నాన్న నా 3-in-1 కూడా కనపట్టలేదు, ఇది మాత్రం పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. నాయనా నాయనా బాబోయ్, అది మట్టి రోడ్ కాంట్రాక్ట్ విషయంలో మస్తారు రావు ఇచ్చిన మచ్చుతురు కది, అసలే తెలియజేయకూడదు బాబు. అమ్మ నగలు కూడా కనపట్టలేదు, ఇది రిపోర్ట్ ఇద్దాం. వద్దమ్మా వద్దు, మా నాన్నగారు తహసీల్దార్ చేసేప్పుడు లంచం తీసుకుని చేయించిన నగలు అవన్నీ, అవి కూడా లిస్ట్ లో లేవు, రిపోర్ట్ ఇవ్వకూడదమ్మా. ఇతనెవరో రిపోర్ట్ ఇవ్వలేని సామాన్లన్నీ పట్టుకుపోయాడే. అసలు రిపోర్ట్ ఇవ్వగలిగిన సామాన్ మన ఇంట్లో ఏముంది? ఇంటి కోసం కుక్కల కాపలా కాస్తుంటే, ఒంటి కోసం నక్కలు కాపలా కాస్తుంటాయమ్మా. మీ నాన్న గుడిని మింగితే లింగాన్న మింగిపోయాడు ఆ కుర్రాడు. ఎవడో అసలు ఎవరతను? నా మొగుడు నా మొగుడే నా మొగుడు నా మొగుడు. ఇడుకో ఇడుకో బాబో వీడు బాబో వీడు. ఎప్పుడన్నా తగలకపోడు, దెబ్బకు దెబ్బ తీసి అంతా కక్కించకపోను. నా మాట మీద నమ్మకంతో పని మొదలు పెట్టాం. నీళ్లు పట్టడానికి ఇంకెంత టైం పడుతుంది? త్వరలోనే పడతాయండి బాబా. చెన్నోడు అయినా అన్న మాట నిలబెట్టుకున్నాం. ఇచ్చిన మాట తప్పడానికి అన్నయ్య రాజకీయ నాయకుడు కాదు నాన్న, కథానాయకుడు. బాగా చెప్పావమ్మా. అన్నయ్య మాకు నీటి ఎద్దడి తగ్గించి ఇంత సహాయం చేస్తున్నందుకు మా మహిళా మండలి వాళ్ళంతా నీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సన్మానం అందుకోవాల్సిన వాడిని నేను కాదమ్మా. మీ చేత ఓట్లు వేయించుకుని మీ పాటలు గమనించని ఆ ఎంపీ చంద్రశేఖరరావుని సన్మానించాలి. ఏడుకొండలు మీ ఆనందం తీసుకెళ్లి ఆ ఎంపీ చంద్రశేఖరరావుని పంప్ ఓపెనింగ్కి ఆహ్వానించు. అలాగే మాజీ ఎమ్మెల్యే కుంటి కనకని కూడా రమ్మను. అర్థమైంది అర్థమైంది. నా యాళ్ళు రేపటి నుంచి మన గూడెలోకి ఓటు అడగడానికి కూడా రాకుండా చేద్దాం. కడుపులు బంగారం గాను మీరు కొట్టమన్నది జయ్యా. మర్రా బాబు గారు పంపు ఆవిడ ఉందరండి. ఎంపీ గోరికే ఎంపీ గోరికే. అయ్యగారా మీ సల్లని చేత్తో పంపుకు ప్రారంభోత్సవం చేయండి, కొట్టండి కొట్టండి ఎంపీ గారు కొట్టండి.
ఎంపీ గారు, గ్యాస్ వస్తుందండి, నీళ్లు రావడం లేదు. మీరు ఒంగోండి, నేను కొడతాను. కొట్టు బాబులు, ఎన్నపూస తిని ఎన్నిట్లో దొంగుంటారు. ఓట్ల కోసం తప్ప రోడ్ల మీనకు రారు. మీరు కొడితే నీళ్ళేమొస్తాయి కానీ మీ ఇద్దరు ఒంగుండే, నేను కొడతాను. ఒంగుండి ఒంగుండే. అమ్మా గంగమ్మ తల్లి, కదలరా తల్లి. బాబో, ఎంతకీ పేరంబోసం తమరు చేసినట్ట, ఏడుకొండలు చేసినట్ట, ఈ దండలు ఎవరికెయ్యాలా? బుర్ర తక్కువ నాయాలా, నా చేత్తో అయ్యగారికి వెయ్యాలా? ఇది ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. పాతాళ గంగను భగీరథుళ్ళ, మీ పేటకు తీసుకొచ్చిన ఆ మహానుభావుణ్ణి, ఆ దాతని ఒక్కసారి ముందుకు వచ్చి మా అభినందనలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారు, నన్ను మోసం చేసి నా లంచ వస్తువులు కొట్టిపోయిన వాడు వీడేనండి. అలాగా వీడెవడో అసాధ్యుడిలో ఉన్నాడు. ఎందుకైనా మంచిది, ముందు నేను వెళ్ళి చేయగలుపుతాను, ఆ తర్వాత నువ్వు కలుపు. నీలాంటి యువతరం నాయకుడిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. పేదవాళ్లకు చెయ్యుతనిస్తానని వాగ్దానం చేసి మీరు చెయ్యిచ్చేశారుగా. అది పేదవాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పాపం. పొరపాటు మంచి గారు, వీళ్ళు మిమ్మల్ని నింపలాకారులో తిప్పమని అడిగారా? ఏడంతస్తుల మేడలో కాపురం చేయించమని బ్రతిమేలారా? పూలుపరిచిన బాటలో నడిపించమని ప్రాధాయపడ్డారా? లేదే, కడుపు నింపుకోవడానికి గుప్పిడి మెతుకులు, కన్నీళ్లు దుర్చుకోవడానికి మూడేడు గుట్ట, కాళ్ళు ముడుచుకుని పడుకోవడానికి చారెడు కొంప అడిగారు. కానీ దానికి బదులుగా మీరు ఏం చేశారు? మంచినీళ్ళు కూడా ముష్టెత్తుకునేలా చేశారు. ఇక్కడికి మా నాన్న పిలిచిన సన్మానించడానిక అవమానించడానిక మీరు చేసే పిచ్చి పిచ్చి వాగ్దానాలన్న మీ స్థితిలో మేము లేవని, మా బాగోగులు చూసే మనిషిని మేమే వెతుక్కోగలమని హెచ్చరించడానికే పిలిచాం. ఏడుకొండలు, నన్నేం చేయమంటారు బాబు గారు? నే కొట్టమంటే జై కొట్టారు, ఆయన కొట్టమంటే చీ కొడుతున్నారు. ఇంకా అబ్బాయి పదండి, ఆగండి. తన ఇంట్లో దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ గుంటి కనుక ఎందుకున్నాడు? 10 మంది ముందు నిలబెట్టి అవమానపరిచిన పల్లెత్తు మాట కూడా అనలేని స్థితిలో మీరెందుకున్నారు గ్రహించండి. మనసు మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇక వెళ్ళండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నాయి. మీరు ఇంటర్వ్యూకి వెళ్లే మార్గం నేను చెప్తాను. నన్ను అపార్థం చేసుకోకండి. కాస్త మీరు ఆ చెట్టుచాటుకు వస్తే నా ప్యాంట్ షర్ట్ ఊడదీసి మీకు ఇస్తాను. మీరు ఇంటర్వ్యూ చేసే వరకు నేను అక్కడే ఉంటాను. నా బట్టలు నాకు ఇచ్చేయండి, మీ ఉద్యోగం మీరు కొట్టేయండి. అబ్బా ఎంత మంచి ఐడియా చెప్పారండి. అబ్బా మీరు ముందు విప్పండి చీరా. ఒక్క నిమిషం ఉండండి, త్వరగా విప్పండి. ముందు మీరు ప్యాంట్ షర్ట్ ఇప్పండి. విప్పారా? ఇవ్వండి. కొంచెం లూజ్ గా ఉందండి. నా సైజ్ కదండి. పాపం మీరు మరీ అర్ధనగ్నంగా ఉన్నారు. ఈ చీర కట్టుకోవచ్చు కదా? అబ్బే వద్దండి, ఒప్పుకున్నాక తప్పుతుందా? ఒక్క నిమిషం ఉండండి. ఆనాడు శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చాడట, ఈనాడు ఈ కలియుగ కృష్ణుడు ప్యాంటు షర్ట్ ఇచ్చాడు. ఏ మిస్టర్,
తల తిరిగిపోతుందా? నేను కనకయ్య కూతుర్ని, నువ్వు మా నాన్నకు చేసిన ద్రోహానికి నేను ఈ రకంగా బదులు తెచ్చుకున్నాను. ఓహో, నువ్వు కుంటి కనకయ్య కూతురివా? మీ నాన్నకు కాలు వంకర అయితే నీకు బుద్ధి వంకర అన్నమాట. షట్ అప్! ఈసారి మా నాన్న జోలికి వస్తే నీ ఒంటి మీద ఈ బట్టలు కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త. ఇంకా మీ నాన్న జోలికి నేనెందుకు వస్తానే? నువ్వు నా బంగారు పుట్టలో వేలు పెట్టాక నిన్ను కుట్టకుండా వదులుతానా? కట్టెలా ఉంది కదూ, కళ్ళు ఆల్చిప్పల్లా ఉన్నాయి, పెదాలు దొండ పండులా ఉన్నాయి, నడు నాగుపావులా ఉంది, టోటల్గా చాలా అందంగా ఉంది. అవును. ఏ ఊరు? ఈ ఊరే. పిల్ల పేరేమిటో? సరోజ. మీకెలా తెలుసు? అది నా కూతురే. ఏమిటలా స్టిల్ ఇస్తున్నావు, దెబ్బతిన్నావా? అబ్బే ఏం లేదు. కంగారు పడ కుర్రాడా, ఉన్న మాటే అన్నావు, ఇందులో తప్పే ఉంది. అంతే అంతే. ఇయో ఆయన ఖాతాలో మరో 4 లార్జ్ పెగ్గులు తీసుకొచ్చి మనకు నచ్చితే వెంటనే పరిచయం చేసేసుకుంటాం. నిన్ను చూస్తే బాగా సొమ్మునోళ్ళ కనపడుతున్నావు. ఎవరి తాలూకు? జడ్జి రాజేశ్వరీదేవి గారి తమ్ముడు. గెస్ట్ హౌస్ కెళ్దాం, శుభ్రంగా తిందాం. చాలేవే, నీకు ఎప్పుడు చూసినా తిండి కొడవే పద. ముసలాడు పోయేటట్టున్నాడు, పట్టండి హాస్పిటల్కి తీసుకెళ్ళి. హాస్పిటల్కి వెళ్తే కేసు అవుతుంది, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి. సరే పట్టండి. అబ్బా ముసలాడు చాలా బరువు ఉన్నాడే. ధనుర్వాతం ఏమోనే. అవునే, సంధి కూడా మొదలైందే. ఉసే పిల్ల ముఖల్లారా, అప్రాచ్యపు పీనుకుల్లారా, అసుకు కొట్టకుండా ఏదైనా కప్పండి, చలితో ఒళ్ళంతా వణికిపోతుంది. చూసే దిష్ట ముఖాలారా, చలి ఆగడం లేదే, ఇంకేదైనా ఉంటే తెచ్చి కప్పండి. ఇంకా మా దగ్గర ఏమి లేవు కప్పడానికి. ఏమి లేకపోవడం ఏమిటి? మీ చీరలున్నాయి కదా, కప్పండి. అయ్యో చచ్చేటట్టున్నాడే, కప్పండి. మీ కారు దెబ్బ కంటే చలి దెబ్బకు చచ్చేట్టున్నాను, ఇంకేమైనా ఉంటే కప్పండి. పద్మా, ఇతన్ని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో త్వరగా చెప్పవే. ఇతన్ని నువ్వు గట్టిగా కోగులించుకుని పడుకో. చే, అతను మొగాడే, ముసలాడే కదే, లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయాడంటే నీకు జైలు తప్పదు. సర్లే వద్దులే, పడుకుంటాను. ఏ ముసలాడా, కొంచెం జరుగు, పడుకోయే, ఉండు. గట్టిగా పట్టుకోవాలి. నీకు గడ్డం అడ్డం అయితే నేను తీసేస్తానే బాలా. ఎలా ఉంది మన ఎదురు దెబ్బ? మై ఫుట్. Thank you.
డాబుల కోటమ్మో కొయ్ 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 చూపు నిక్కుల సూరమ్మో సుయ్ 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 కోక డాబుల కోటమ్మో కొయ్ 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 చూపు నిక్కుల సూరమ్మో సుయ్ 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 ఓ అబ్బోయారం ఓలమ్మో సింగారం చీటికి మాటికి ముద్దులు పెడితే చీరలు ఇస్తాలే చీకటి వేళకి కౌగిలికొస్తే సిగ్గులు కాస్తాలే రబ్బా కోక డాబుల కోటమ్మో కొయ్ 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 చూపు నిక్కుల సూరమ్మో సుయ్ 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 వాటెయ్యల్దే వంట్లో వేడి చల్లారదే మేతెయ్యల్దే గుట్లో కూడి కూతయ్యదే కంపరము సలపరము కవ్విస్తున్న అందాలతో తొందరగా తొలకరిగా అల్లుకుపోయే బంధాలతో రావమ్మో సాయంత్రం ఏదమ్మో వేలికి వేస్తే కాలికి వేస్తా ఆలిని చేసేస్తా తగబుకు వస్తే తంట తెస్తే తల్లిని చేసేస్తా కోక డాబుల కోటమ్మా కొయ్ 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 చూపు నిక్కుల సుర్రమ్మా సుయ్ 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 కావాలంటే కౌగిళ్ళల్ని రాసివ్వనా బావా అంటే కవ్వింతల్లో ముంచెయ్యనా ఉంపులతో సొంపులతో వడ్డిస్తుంటే శృంగారము ముందరగా ముచ్చటగా చేసేద్దామా సంసారము నడకల్లో ఆవేశం నడుముల్లో ఉల్లాసం మల్లెలతోనే మంత్రం వేస్తా మంచం తెప్పిస్తా మంచం మీదే మాట మనసు అన్ని ఇచ్చేస్తా కోక డాబుల కోటమ్మా నీ పేరు రవి ఏం చేస్తుంటావు చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏ పని ఇవ్వలేదు అందుకని దొరికిన వాళ్ళని కొట్టి నేరాలు చేస్తుంటావా నేరమ్మా రఘు అనే కుర్రవాడిని కొట్టడం నేరం కాదా కొట్లాటల్లో చాలా రకాలున్నాయి న్యాయమూర్తి గారు నేరస్తుల్ని పోలీసులు లాఠీలతో కొడతారు దోషి జీవితాన్ని ఒక్క కలం పోటుతో మీరు దెబ్బ కొడతారు తప్పు చేసిన వాడికి బుద్ధి చెప్పడానికే నేను కుట్టాను దండించడానికి నువ్వెవరివి జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి అని పవిత్రంగా భావించే ఈ భారతదేశంలో ఒక పౌరుణ్ణి ఇక్కడ స్త్రీని తల్లిగా చెల్లిగా భావించే సమాజం ఉంది ఈ సమాజంలో ఒక చీడ పురుగు ఒక ఆడపడుచు మీద చెయ్యి వేస్తే నేను చెయ్యి చేసుకున్నాను కుమారి పద్మను పిలిపించండి కుమారి పద్మ కుమారి పద్మ రఘు అనే అతను నిన్ను బలవంతం చేయబోయాడా లేదండి
ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పు. రఘు నేను చాలా మంచి స్నేహితులమండి. వాళ్ళ నాన్నగారికి మా నాన్నగారికి రాజకీయ బంధుత్వం ఉంది. పైగా అతను పేదింటి పిల్లని పెళ్లి చేసుకున్న ఆదర్శవంతుడు. ఆ రోజు ఈ రవే నన్ను ముద్దు పెట్టుకోబోతుంటే రఘు అడ్డు వచ్చి నన్ను కాపాడాడు. అప్పుడు రవే రఘుని నిర్దాక్షిణ్యంగా కొట్టాడు. సాక్ష్యాధారాల బట్టి రవి నేరస్తుడని నిరూపించబడినది. ఐపీసీ 351 సెక్షన్ అనుసరించి అతనికి 15 జైలు శిక్ష లేదా 2,000 రూపాయల జరిమానా విధించడమైనది. ఇదిగో అక్కయ్య, ఇదేం బాగలేదు. సైలెన్స్ 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 అంట సైలెన్స్ ఉండు మీ పని చెప్తా. ఇదిగో అక్క, ఇదేమన్నా నీకు బాగుందా? బాగుందా అంటాను. ఇది కోర్టు చేంబర్. అయితే నాకేంటి, ఇన్నాళ్ళు నా మొగుడికే బుద్ధి లేదనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా. మహాలక్ష్మి, వాడి సంగతి నీకు తెలుసు కదక్క, ఆడపిల్లలంటే వాడికి ఎంత గౌరవం. ఆ దొంగముండే ఏదో చెప్పిందని వీడికి శిక్ష వేస్తావా? అరే నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఈ డబ్బు తీసుకెళ్లి వాడిని విడిపించు. అబ్బా మా అక్క ఎంత మంచిదో. బొంగోక్క అందు దొరికితే చాలు, జెప్పెక్కించడమేనా? ఇదిగోండి డబ్బు తీసుకొచ్చాను, ఇది కట్టి నా తమ్ముడిని విడిపించుకెళ్తాను. రారా తమ్ముడు. వద్దక్కయ్య, నేను జైలుకే వెళ్తాను. తమ్ముడు. అవునక్క, నేను చేసింది నేరమని న్యాయమూర్తి నమ్మినప్పుడు, నా సాయం పొందిన మనిషి అబద్ధపు సాక్ష్యం చెప్పినప్పుడు నేను జైలు శిక్ష అనుభవించి రావడమే న్యాయం. ఒరే తమ్ముడు, ఒక్క పూట ఉప్పు తక్కువతేనే తినడం మానేస్తావు, ఆ జైలు కూడా ఎలా తింటావురా? ఈరోజు జీవితంలో తిన్న దెబ్బ కంటే జైలు కూడా తినడం కష్టం కాదు లేక. ఎందుకొచ్చావు? క్షమించమని అడగడానికి. తప్పు చేయడం, క్షమించమని అడగటం నీకు అలవాటేమో గాని నీలాంటి వాళ్లను క్షమించే ఔదార్యం మాత్రం నాకు లేదు. నేను మీకు కావాలని ద్రోహం చేయలేదు. మా నాన్న అలా చెప్పమంటే నేను అబద్ధం చెప్పాను. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికో లేదా ఇద్దరు జీవితాలు ముడిపెట్టడానికో అబద్ధం ఆడొచ్చు, కానీ బోన్లో నిలబడ్డ మనిషిని గురించి మాత్రం ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆడే అబద్ధం నువ్వు కావాలనుకున్న వాడిని కాపాడినా నువ్వు ఒక్కర్లేదనుకునే వాడిని శిక్షించేలా చేస్తుంది గనుక. క్షమించమని అడుగుతున్నాను కదా. నాకు ఔదార్యం లేదని చెప్పాను కదా. పోనీలేండి, ఈ క్యారీర్ అయినా తీసుకోండి. అక్కర్లేదు. మీరు రుచిగా ఉంటే గానీ తినలేరని మీ అక్కయ్య చెప్పడం విన్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా మీకోసం కష్టపడి వంట కూడా చేశాను. చూడండి ఈ చేయి ఎలా కాలిపోయిందో. తీసుకోరా. సరే వెళ్తున్నాను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు జైలు నుంచి తిరిగి వచ్చే వరకు అన్నమే కాదు నేను మంచినీళ్ళు కూడా తాగను. ఆగు.
అందాలు తెస్తావని ఈనాడు అందించవస్తావని అనుకోలేదు నేనెప్పుడు ఏమనుకోను నేనిప్పుడు ఇరవై నాలుగు గంటలైనా ఇరుకు ఇరుకు కోగిళ్ళే ఇరుకు ఇరుకు కోగిళ్ళ ఇదేమి గడువోయమ్మా ఇదేమి తెగులోబోయమ్మా ఇదేమి గుబులమ్మాయమ్మ వీడంటే వడగాలి దబ్బేనని నీ తోడు కరి మబ్బు నీడేనని వయసు వస్తే ఒళ్ళంతా కళ్ళేనని ఆ కళ్ళు నీ ఒళ్ళు కోరేనని ఒళ్ళోకొచ్చా సందేళ్ళకి వలపే ఇచ్చా వందేళ్ళకి ఏడు జన్మ పూల తోటలోన చిలిపి చిలిపి ఆరళ్ళే చిలిపి చిలిపి ఆరళ్ళే ఇదేమి తెగులో బోయమ్మో ఇదేమి గుబులో మాయమ్మో ఇదేమి గరువోయమ్మో ఇదేమి గొడవ మాయమ్మో ఒక రాకుండా రగులుతుంటది పొద్దు గూపులు ఒకరగుంటది ఇదేమి గరువోయమ్మో ఇదేమి గొడవ నువ్వు కష్టపడి చేసిన వంటని నేను కష్టపడి తినేశా చాలా చెప్పండి. ఎంతకీ ఎస్ఐవేంది బావగారు ఎన్ని ఎవరాలు అడుగుతున్నారు? ఏం లేదయ్యా, కులం కాని పిల్లని కోడల్ని చేసుకున్నంత మాత్రాన కట్నం తీసుకోనంత మాత్రాన గొప్పేనా అని ప్రతిపక్షాల వాళ్ళు నన్ను పొడుచుకు తినేస్తున్నారు. కుక్కలు మరగడం కాకులు అరవడం మామూలే కదండి. కావచ్చు, అందుకే అందుకే వాళ్ళ నోళ్లు మోయించదలుచుకున్నా. నోట్లో మట్టి కొట్టా? కాదు, నీ కూతురు అదే నా కోడలి పేరిట 5 నక్షత్రాల హోటల్ కట్టిస్తాను 5 కోట్ల ఖర్చుతో. ఇంకెప్పుడు అదాటిన కూడా ఇట్టాటి మాటలు చెప్పమాకండి, గుండె ఆగిన ఆగిపోద్ది. ఇంతకీ ఏ ఊళ్ళో కట్టిస్తున్నారు? ఏ ఊళ్ళో ఏంటయ్యా, ఈ ఊళ్ళోనే. ఏడా? నీ వాడలు. అక్కడ మా పాకలున్నాయి కదండి, పీకించే నీ పరపత్తు. అప్పుడు నీ కూతురు 5 కోట్ల రూపాయలకి వారసురాలు, 5 రూపాయలకి రోజు కూలికెళ్లే 7 కొండల కూతురు సరస్వతి, 5 కోట్లకి అధిపతి. ఎలా ఉంది మన ప్లాన్? ఉటేలు కట్టించేంత వరకు బాగానే ఉందండి. మీ వాడలో అన్న మొక్క ఉందే అది శాపముళ్ళల్లే మింగుడు పాటం లేదండి. ఏడుకొండదు, నా ఆలోచనలు ఆచరణలోకి వస్తే నీ కూతురు సంతోషపడుతుందయ్యా. నిజమేనండి, కానీ నా కూతురు కళ్ళల్లో సంతోషం చూడడం కోసం 300 మంది పేదాల కళ్ళల్లో నీళ్లు నేను చూడలేనయ్యా. ఏడుకొండలు, బాగా ఆలోచించుకో. ఇక నా ఆలోచించే పనే లేదండి. ఇవాళ మీరు చెడగొట్టిన నా బుర్ర బాగుపడాలంటే దీని అమ్మ ఈ మొత్తం కొట్టేయాల్సిందే. వస్తానండి. ఇదా బావగారు, నువ్వు ఏమాడింది పేదాడితో, పేరాసున్నాడితో కాదు, అది జ్ఞాపకం పెట్టుకో. ఏమిటి, మా నాన్న చేత ఆ పాకలని ఖాళీ చేస్తే అక్కడ నా పేరు 5-స్టార్ హోటల్ కట్టిస్తారా? అవును. ఇది నా మీద ప్రేమ లేక మీ మనసులో స్వార్థమా? సరస్వతే. అవును, నన్ను పెళ్లి చేసుకుంటే పేదవాళ్ళ సహకారం పొందొచ్చు అనుకున్నారు. ఇప్పుడు కట్నం తీసుకురాకుండా మీ అంతస్తుతో సరితూగని ఈ సరస్వతితో వ్యాపారం చేసి లాభాలు గడించాలనుకుంటున్నారు. నార్మయ్, మీ నీచమైన బుద్ధి పద్మ మీద చెయ్యి వేసిన రోజు తెలుసుకున్నానండి.
పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. పాకల్లోంచి వచ్చింది కదా, కొట్టినా తిట్టినా పడుంటుందిలే అనుకుంటున్నారేమో. ఈ సంగతి మీ నాన్నగారితోనే తెలుసుకుంటాను. కద్దరు బట్టలు వేసుకుంది ఇలాంటి కపటి వేషాలు వేయడానికి నా నిలదీసి అడుగుతాను. చూసారా మావగారు, చూసారా మీ కొడుకు నిజ స్వరూపం చూసారా? నీచుడా, కోడలన్న జ్ఞానం కూడా లేకుండా చేయి చేసుకుంటావా? మళ్ళీ మా నాన్న మీద నోరు జారావంటే నిన్ను నిలువున పాతి పెడతాను. నన్ను కాదు పాతి పెట్టేది, మిమ్మల్ని మీ పరువు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద నేను పాతి పెడతాను. మీ దుష్ట రాజకీయాన్ని 10 మంది ముందు నేను పాతి పెడతాను. ఇవి కారుకూతలు కాదు, కడుపు వండిన మాటలు. పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఈ చంద్రశేఖరరావు నిజ స్వరూపాన్ని బయటపెడతాను. ఏ పేదవాళ్ల ఓట్లు ఈయన నాయకుడిని చేశాయో ఆ పేదవాళ్ళ చెప్పులతోనే కొట్టిస్తాను. ఈ రోజు నీ ప్రాణం తీయింది వదిలిపెట్టను. నువ్వు కొట్టినా నరికినా నిజాన్ని నేను బయటపెట్టే తీరుతాను. ఎంత ధైర్యమే నీకు! సచ్చింద్రా, ఇప్పుడు ఎలా నాన్నా? నువ్వు కిందకి వెళ్ళి కిరసనాలు తీసుకురా, శవాన్ తగలెట్టి ఆత్మహత్య చేసుకుందని చెప్తాం. మన ఇంట్లో కిరసనాలు ఎక్కడిది? అన్ని గ్యాస్ స్టవ్లే కదా. కారులో పెట్రోల్ ఉంటుంది, తీసుకురా త్వరగా వెళ్ళు. గుండె దిటో తీసుకో ఏడుకొండను, సరస్వతి ఇంత పనిచేస్తుందని మనం కలకన్నావా? రేయ్ రేయ్, నువ్వే నువ్వే నా పిల్లని పోటాని పెట్టుకుంటావురా. ఏడుకొండలో ఏమిటి నువ్వు అంటున్నది? రేయ్, రాత్రి నన్ను బాగా తాగించి మన పాకలన్నీ ఖాళీ చేపిస్తే నా కూతురు పేరున హోటల్ కట్టిస్తానన్నాడురా. అందుకు నేను ఒప్పుకోలేదని నా బిడ్డను చంపేశాడు. పొరపాటు పడుతున్నావు ఏడుకొండలు, తన పేరు హోటల్ కట్టించడానికి నువ్వు ఒప్పుకోలేదని మాత్రం తగలపెట్టుకుని తనే చచ్చిపోయింది నా మాట. అబద్ధం ఆడమాక, నువ్వే నా కూతురుని అన్యాయంగా చంపేశావు. నిన్ను నీ కొడుకునే చంపేసి నీ కొంపలోనే తగల పెడతాను చూసుకోరా. రెచ్చిమాత్రి అబ్బ నా కండ్రా చూస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మా ప్రాణాలు కాపాడండి, ఈ మంద మా ప్రాణాలు తీస్తుంది. మిస్టర్ రఘు, ఈవిడ మీ భార్య కదూ? అవును సార్. ఎలా చనిపోయింది? ఆత్మహత్య చేసుకుంది. మీరునండి, అతన్ని చెప్పనివ్వండి. ఆత్మహత్య చేసుకుంది సార్. బాబు అందే అబద్ధాలు బాబు, ఈ దొంగ అడుపులు మీరు నమ్మమాకండి. ఈ నాయకులు ఇద్దరు కలిసి నా కూతురు చంపేశారు బాబు, చంపేశారు. మిస్టర్ రఘు, మీరు నాతో పాటు స్టేషన్కి రావాలి. నువ్వు కూడా రావా. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. కమాన్. తమ్ముడు రా, చూసావా నీకోసం అక్కొచ్చింది. సంతోషం. ఏరా, నా మీద కోపంగా ఉందా? ఎందుకు? నా విధి నేను నిర్వర్తించాను, నీ డ్యూటీ నువ్వు పూర్తి చేశావు. సరే సరే, జైలు ముందు వాదన ఎందుకు కానీ, రా ఇంటికి పోదాం. నేను ఆ ఇంటికి రాను. ఒరే ఒరే ఒరే, అక్క మీద కోపం కడుపులో పెట్టుకోలే కదా ఇలా మాట్లాడుతున్నావు. కాదు, ఈ రోజు నుంచి నేను నేనుగా బ్రతకదలుచుకున్నాను. అంత ప్రయోజకుడివయ్యావా? ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను కదా. అయిన వాళ్ళందరికీ దూరం అయి నువ్వు సాధించేదేమిటి? నీకు తలవంపులు తీసుకురాను. వేరుగా ఉన్నందు వలన నా వ్యక్తి స్వాతంత్రాన్ని నేను కాపాడుకున్న వాళ్ళని అవుతాను. కుటుంబం కంటే నీకు ఆదర్శాలే ముఖ్యమా? ముఖ్యమే కాదు, ప్రాణం కూడా. అలాగైతే మా ఇంటికి రారా మహాలక్ష్మి. కార్యక్రమం అది కాదక్క, కోర్టులోనే తిక్క సమాధానాలు చెప్పిన వాడు ఇక్కడ సక్రమంగా మాట్లాడతాడా? రవి, నేను కన్న తల్లిని కాకపోయినా తల్లిలా పెంచాను.
మిమ్మల్ని దండించే హక్కు దగ్గర తీసుకునే బాధ్యత నాకే ఉంది. ఆ సంగతి మర్చిపో. హాయ్ రవి. హలో పద్మ. అక్క, ఈ పిల్లే కదక్క ఆ రోజు కోర్టులో తమ్ముడు ముద్దు పెట్టుకున్నాడని చెప్పింది. అంత లోపలనే ఎలా కలిసింది, ఎలా తమ్ముడిని వల్లో వేసుకుంది? అమ్మో అమ్మో, ఇది కలికాలం అక్క. అసలు ఈ ఆడపిల్లల్ని నమ్మకూడదు అనుకో. పద ఊరికేట్కోండి. జరిగిందంతా నాకు తెలిసింది. అమ్మాయికు రాలైన సరస్వతి ప్రాణాలు తీసిన వాళ్లను నేను ఊరికే విడిచిపెట్టాను. వాళ్ళంతా చూస్తాను. వాళ్ళని మనం ఏం చేయలేం బాబు. వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, అధికారం ఉంది. నా మీద అభిమానంతో నువ్వు సిక్కులబడమాకై. మన దగ్గర అధికారం లేకపోయినా నిజాయితీ ఉంది, డబ్బు లేకపోయినా గుండె ధైర్యం ఉంది. అది చనిపోయిన సరస్వతి ఆత్మకు శాంతిని కలిగిస్తుంది. ఎప్పుడు నిన్ను నేననుమానిస్తున్నాను, ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఎస్. లేకపోతే ఇంతవరకు కేసు ఎందుకు ఫ్రేమ్ చేయలేదు? ఆ చంద్రశేఖరరావుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? తగిన సాక్ష్యాధారాలు దొరకలేదు గనక. నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి మాత్రం సాక్ష్యాలు దొరికాయా? మొయ్ మూసుకో. ఎందుకు మొయ్యాలి, ఎందుకు మొయ్యాలి అంటాను. ఆ ఎంపీ గడు మన ఇంటికి వచ్చాడు రా. మీ బావకేమో లంచం ఇవ్వబోయాడు. నన్ను చూసి భయపడి ఈయన డబ్బులు తీసుకోలేదు అనుకో. మధ్యలో నన్ను ఆపారంటే నా నోరు అసలే మంచిది కాదు. మీరు ఊరుకోండి. ఏ, నువ్వు లంచం తీసుకున్నంత మాత్రాన ఈ దేశం గుడ్డిపోయిందా? నాకు సర్టిఫికెట్ ఇచ్చేది ఆ డాక్టరే కదా అని చెప్పి వెళ్ళిపోయాడు రా. ఓ సినీ అమ్మకడుకు మాడా, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు విని మీ తమ్ముడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీకను నొక్కేశాడు అనుకో. పీడ విరగడైపోతుంది. ఓ దేవుడు, ఉన్న కేసే తెమలకి తెస్తుంటే ఇంకో మటర్ కేసా? నా వల్ల కాదు. 303-404. అబ్బా, ఇది ఇల్లండి, స్టేషన్ కాదు. ఓ సారీ సారీ. ఎంపీ చంద్రశేఖరరావు కోడలు హత్య చేయబడలేదు, ఆత్మహత్య చేసుకుందని కదూ ఈ కాగితాల్లో నువ్వు సర్టిఫై చేసింది. అవును. నువ్వు ఎవరి దగ్గర లంచం తీసుకున్నావో వాడికి ఫోన్ చేసి నేను దొంగ సర్టిఫికేట్ ఇవ్వలేను అని చెప్పు. హలో, నేను డాక్టర్ సోమసుందర అని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు అబద్ధపు సర్టిఫికేట్ నేను ఇవ్వలేను. మీరిచ్చిన డబ్బు మా కాంపౌండర్తో పంపిస్తున్నాను. కంగారు పడకండి డాక్టర్ గారు, నేను ఎంపీలను సంగతి మర్చిపోకండి. క్షమించండి, నేను అలాంటి తప్పుడు పనులు చేయలేను. హలో హలో హలో. ఏమిటండి, ఏం జరిగింది? ముడిగింది, అంతా తారుమారైంది. ఆ డాక్టర్ దొంగ సర్టిఫికేట్ ఇవ్వడానికి ముందుకేశాడు. అంటే సరస్వతిని చంపేసిన తర్వాతనే తగలబెట్టేసి ఉంటారని రాసేసి ఉంటాడు. ఈ లెక్కలో మీ అబ్బాయి పీక్కి ఊరుతాడు, మీ చేతి సంకెళ్ళు తప్పవని మాట్లాడు. చట్టానికి న్యాయానికి తల వంచడానికి నేను మామూలు మనిషిని కాను, రాటు తెలియని మనిషిని. సరస్వతి నేను కోరి పెళ్లి చేసుకున్నాను. దేవతలాంటి నా భార్య నేను ఎందుకు చంపుకుంటాను? ఇదంతా కుట్ర. నా బిడ్డను ఘోరంగా చంపేసి ఈయనకొచ్చి దొంగ అడుపు లేడిచి తప్పించుకుందామని చూస్తున్నావు అంటరా? ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ రఘు, వంటగదిలో మీ భార్య కేకలు వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారని మీరు ఎస్ఐ గారితో అన్నారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎక్కడున్నారు? హాల్లో ఉన్నాను. ఒంటరిగానా, ఇంకా మీతో పాటు ఎవరైనా ఉన్నారు? మా నాన్నగారు కూడా ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో మీరు అలా చెప్పలేదే. కాదు, మా నాన్నగారు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. మరి ఇంతకు ముందే మీ నాన్నగారు కూడా మీతో ఉన్నట్టు చెప్పారు. అది ఫోన్ లో మా నాన్నగారితో మాట్లాడుతుండే కేకలు అనిపించాయి, అందుకే అలా చెప్పాను. ఓహో, చనిపోయే ముందు ఆమె కేకలు వినేంత దగ్గరలో ఉన్నానని మీరే ఒప్పుకుంటున్నారు. మరి ఆమెను రక్షించడానికి మీరెందుకు ప్రయత్నించలేదు? జ్ఞాపకాలుస్తున్నాయా? రాకుండా ఎలా ఉంటాయిలే, కట్టుకున్న మొగుడు కన్న కూతురు ఇద్దరు ఉండి లేనట్టుగా ఉంటే జ్ఞాపకాలు రాకేం చేస్తాయి? పాప బాగుందా? అది బాగానే ఉంది. వదిలేసిన మొగుడిని నేనే ఇలా అయిపోయాను.
నిజానికి ఓ జడ్జి మొగుడుగా నీ మేడలో ఉంటూ నీ కారులో నీ ప్రక్కన జల్సాగా తిరగాల్సిన వాడిని. చౌకబార సిగరెట్లు కాలుస్తూ మాసిన బట్టలతో తిరుగుతున్నాను. పాపెక్కడుంది? నీ నీడ పడనంత దూరంగా ఉంది. ఏ చూడాలుందా? కన్నతల్లివి కదూ, ప్రేమ పొంగి పొర్లుకు వచ్చేస్తుంటుంది. చూపిస్తాలే, కానీ నాకు చిన్న సాయం చెయ్యి. మన ఎంపీ అదే చంద్రశేఖరరావు లేరు? ఆయన కొడుకు తన పెళ్ళాన్ని చంపాడని నీ మరిది కేసు పెట్టాడు. ఆ కేసు కొట్టే వాడు తన పెళ్ళాన్ని చంపలేదు అని నువ్వు తీర్పిచ్చే. నీ ఒంటి మీద అందమైన చీర, నీ మొహాన బొట్టు, వదిలేసిన మొగుణ్ణి నేను బ్రతుకుంటూ పట్టే కదా కట్టుకున్నావు పెట్టుకున్నావు. దానికి బదులుగా నువ్వు నాకు ఈ మేలు చేస్తే నీ కూతురు సుఖపడుతుంది. చేయలేదనుకో, నీ కూతురు నీకు శాశ్వతంగా ఇక కనిపించదు. ఇన్నేళ్ళైనా బుద్ధి మారలేదన్నమాట. కూరలు తీసినా పావుకి పౌరుషం తగ్గుతుందా? కాటేయ్యాలనే చూస్తూ ఒకనాడు నువ్వు వేసిన విషపు కాటికి రక్తం విరిగి అభిమానం తరిగి వాత్సల్యం చచ్చి పెరుగుతున్న శరీరం ఇది. ఈరోజు కూతురు మీద అభిమానంతో న్యాయానికి అన్యాయం చేయను. ఊరికెలా స్టిల్ చేయకు, మరోసారి ఆలోచించు. నేను తలుచుకుంటే నీ కూతురు స్టిల్ కూడా దొరకదు. తొందరపడి గెట్ అవుట్ అనకు, నేనంత తేలిగ్గా వెళ్ళే మనిషిని కాదు. ఆగు, ప్యూన్ దాకా ఎందుకులే, నేనే పోతాను. నువ్వు ఆడదానివి కాదు, బండరాయి. కావయా, నువ్వు నిజంగా జడ్జి గారి మాజీ మొగుడివేనా, లేక మాకేమైనా కాశీ మొదలుగా చెప్పావా? నిజంగా మొగుడేనండి. నువ్వు ఇలా చావటం కనుక నీ పిల్లల్ని వదిలేసింది. ఏంటండి, ఏదో మాటలో లేకపోతే ఏంటయ్యా? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసుకొచ్చింది ఏమిటి? అక్కడ నేను జడ్జి గారిని అడిగించినట్టు అయింది, దెబ్బతిన్నట్టు అయింది. ఇదో శేషు, నీ పిల్లలు నిన్ను ఎందుకు వదిలేసిందయ్యా? అర్జెంటా? నీ పిల్లలు నీ కాళ్ళు ఎందుకు కొట్టిందో అందుకు ఇది చాలా? అబ్బా, ప్రతిపక్షాల వాళ్ళ పుకార్లు విని మీరు కూడా నన్ను ఇలా అనడం భావ్యం కదండి. నా కాలు విరిగింది స్వాతంత్ర పోరాటంలో. ఎవడికి చెప్తావయ్యా నీ హరికథలు? స్వాతంత్ర పోరాటంలో సారా కొట్టు ముందు చీకులు అమ్ముకునేవాడు నాకు తెలుసు. అబ్బా శేషు, నువ్వు నా నమ్మవయ్యా? ఎట్టా నమ్ముతానండి, మన జెండాకి ఎన్ని రంగులున్నాయో తెలుసా మీకు? మన జెండాకి ఎన్ని రంగులున్నాయో నాకు తెలియదా? తెలిస్తే చెప్పండి. నాలుగు. ఏమిటయ్యా, నేను ఇక్కడ కష్టాల్లో ఉంటే మీ ఇద్దరికి నవ్వులాటగా ఉందా? మీ కష్టాలన్నీ తీర్చే మనిషిని నేను చూపిస్తానండి. ఎవడవాడు? మనందరికంటే ఎదవ. వాడి పేరు కింగ్ కాంగ్. కుస్తీలు పడుతూ ఉంటాడా? కాదు, ఖూనీలు చేస్తుంటాడు. ఇలాంటి కేసులు ఎన్నో వాడి చేతిలోకి వెళ్ళి సక్సెస్ఫుల్గా బయటకు వచ్చాయి. రండి. అండి కింగ్ కాంగ్ గారు? నేను కాదు, మా బావ లోపల ఉన్నాడు. అపాయింట్మెంట్ ఉందా? ఏమిటి, రౌడీ కూడా అపాయింట్మెంట్? చెప్పు తీసి కొడతా అడ్డు, అపాయింట్మెంట్ లేకుండా ఎడితే. నేను ఫోన్ లో మాట్లాడేలావయ్యా? అయితే వెళ్ళండి, ఎందుకైనా మంచిదే. ఈ మాటలు విన్నాడేమో, చెప్పులు ఇడిచి మరీ వెళ్ళండి. ఏం తట్ట చూస్తున్నారు? కింగ్ కాంగ్ అంటే 6 అడుగులు పొడుగు, 60 అంగుళాల ఛాతి, ఇంతింత మీసాలతో ఎలాగో ఉంటాడనుకున్నా. మిమ్మల్ని చూస్తుంటే గుంటూరు సేమ్ మెరగ ఇవ్వడం తిన్నారా? లేదండి. అది తేడా, కొరికి చూడండి నసాళానికి ఎక్కిపోద్ది. మంజోలికి వచ్చిన అంతే, శ్మశానానికి వెళ్ళిపోవలసిందే. సార్ 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 ఆ మద్ర
మర్యాద ఉండొద్దండి, పెద్ద మనుషులు ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో అడ్డం వస్తాడేటి సన్నాసి. దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో పడాయి, బతికాడనుకో పదేళ్ళు చూరు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మను, చచ్చాడనుకో పాతికేళ్ళు చాడి ఫ్యామిలీతో సెటిల్మెంట్ చేసురా. ఎలా ఏంటండి మన కేసు? కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా? చేసి పొద్దున్నే మంచినీళ్ళు ఏంటండి, ఈ మందు కొట్టండి. మందు తాగేయండి బాబు, మనకు కూడా మర్యాద తెలియదని ఆ గ్లాస్ బదులుకొట్టి పొడిసిన పొడిచేస్తాడు. తాగేయండి తాగే. ఇది చెప్పండి ఏంటి మన కేసు? మరేం లేదు, మా అబ్బాయి అంటే వీడు తన భార్యను చంపేశాడు. అవునండి. శీలం బేడా? అమ్మమ్మమ్మ సీత లాంటిది. సిక్కు లేదంటాయా? ఈ దేశంలో కోటికి ఒకటి దొరుకుద్ది సీత లాంటి ఆడ. అట్టంటి ఆడకూతురు చంపుకొచ్చారా పోనీ అబ్బా. ఎలానే ఎలానే. అది కాదు కింకాంగ్ గారు, ఆ కుర్రాడు కూడా చంపాలని చంపలేదు. ఏదో మొగుడు పేదాల మధ్య గీచురాటలో ఓ దెబ్బేస్తే కణతమే తగిలింది, చచ్చిపోయింది. అవునండి, దీన్ని ఆధారం చేసుకుని ప్రతిపక్షాల వాళ్ళు కుట్ర పన్ని పత్రికల వాళ్ళని రెచ్చగొట్టారు, వాళ్ళు నన్ను అలర్ట్ చేస్తున్నారు. మమ్మల్ని రాజకీయంగా కుంటి వాళ్ళు చేయాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరే దేవుళ్ళ కనపడ్డారు. బెయిల్ తీసుకుని సరాసరి మీ కాళ్ళ మీద పడ్డానికి వచ్చాం. సార్, ఈ కేసు మనం టేకప్ చేస్తున్నాం. సంతోషం. తమరు ఒకసారి బయటకు వచ్చి ఆ జడ్జి గారితో మాట్లాడితే మనం బయటకు వస్తే గొడవలు అయిపోతాయండి. మనం అన్నం మట్లైపోవాలా, బయట అన్నం మట్లైపోవాలా, ఆల్ మటర్. మరి కేసు కేసేసే నాకు వదిలేయండి. ఇదిగో ఎంపీ గారు, ఇవాళ నుంచి వీడు ముగ్గురు మీకు దత్తపుత్రు. వాళ్ళ ఫుడ్ బెడ్ బుడ్డి అన్ని మీరే చూసుకోవాలా. ఇదేం పనిష్మెంట్ అండి? పనిష్మెంట్ కాదే, సెటిల్మెంట్. జడ్జి గారి సుయానా నీ కొడుకుని ఇంటికి తీసుకొచ్చి కేసు కొట్టేశానని చెప్పి మరి అప్పచెప్పుద్ది. ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోండి. అశ్రితం రక్షణం ధ్యేయం. హాయ్, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నేను జడ్జి గారి తమ్ముడిని, నా దగ్గర సిగ్గేమిటి చెప్పు. నీ పేరేమిటి? పర్వాలేదు చెప్పు. దానికి మాటలు రావురా, అది మోగది. అన్నీ ఇచ్చిన భగవంతుడు దానికి నోరు లేకుండా చేశాడు. ఏదిక్కు లేందని మీ అక్క పనిలో పెట్టింది. దొడ్లో పిండి రుబ్బదు కానీ పద. మోగపిల్ల ఏమండి, మిమ్మల్ని ఎన్నాళ్ళుగానో ఒకటి అడగాలనుకుంటున్నాను. త్వరగా అడిగేసేయి, లేకపోతే వయసు అయిపోతుంది. మీరే ఉద్యోగం చేస్తున్నారు? అదే, నీలాంటి అందమైన అమ్మాయి కోసం తపస్సు చేస్తున్నా. అబద్ధం. ఏ గడ్డాలు మిసాలు లేవనే ముద్దు గడ్డ వస్తాయని తీసేశాను ఒక్క ముద్దు. సరే జా. మొదలెట్టనా పూజ మొదలెట్టనా హారతి చెయ్యనా గంట కొట్టేయనా పాల పండు తల్లో చెందు అడిగేయనా
అర్ధరాత్రి అందమంతా ఆమ్యామ్య తెల్లవాళ్ళు తేనె బిందు ఆచమ్య మొదలెట్టకు పూజ మొదలెట్టకు ఇంకా ఆలస్య పవ్వలింపు వేళ గదు లేవస్య మొదలెట్టనా పోకెట్ట ఓడే పోను కాదంటు కవ్వించుకోను లేదంటు నేనిచ్చుకోను ఏ పక్కనే పంచుకోను ఈ పిక్కనే దిల్చుకోను నా పటేల మల్లె పూల సేవోయ అరె మోజుపడ్డ జాజు పూల పూజోయ మొదలెట్టనా మొదలెట్టకు పూజ మొదలెట్టకు కింకం గారు కింకం గారు ఏంటండి ఎంపీ గారు నూనెలో ఇచ్చిన అప్పుడలాగా మొహమాట కందిపోయింది అండి మీకేమండి మీరు ఇక్కడ హాయిగా కత్తులతో ఆటలాడుకుంటున్నారు అక్కడ రాజశ్రీదేవి గారు మా మీద కత్తులు చూస్తుంది మీరు తొందరపడకపోతే మా వాడికి ఉరిశిక్ష కాయవండి ఊరుకోండి సమర్థాడంగానే పెళ్ళి అవుద్దా పెళ్ళి అవ్వగానే తెల్లి అవుద్దా మధ్యన బోళ్ళని కార్యక్రమాలు ఉండాలే నేను అన్ని ఏర్పాట్లు చేసేసా మంచి ముహూర్తం చూసుకుని ఆ జడ్జి గారింటికి వెళ్ళిపోండి రక్షయామి పదే పదే ఆగో ఆగమంటుంటే నిన్ను నేనేం చేయను నీ తల్లో ఈ పువ్వు పెట్టి ఒకే ఒక ముద్దు పెట్టుకుంటాను అంతే అరే ఆగమంటుంటే నేను వచ్చింది ధర్మదేవత అయిన న్యాయమూర్తి రాజేశ్వరీదేవి గారింటిక లేక ఏదన్నా చవకబారు సినిమా హాలుక నమస్కారం జడ్జి గారు మీరు నా పేరు ఎంపీ చంద్రశేఖరరావు కూర్చోండి కోటమా మీరు కాఫీ తీసుకొచ్చి ఇంట్లో కాఫీ చాలా రుచిగా ఉంది జడ్జి గారు నమస్కారం వెళ్ళండి ఆగండి నేను మీతో మాట్లాడాలని వచ్చాను ఎంపీగా మీరు మా ఇంటికి వచ్చారు గౌరవంతో కాఫీ ఇచ్చాను ఒకవేళ మీ అబ్బాయి కేసు విషయం మాట్లాడాలని వచ్చి ఉంటే ఐఎమ్ సారీ కోర్టు విషయాలు నేను ఎప్పుడూ ఇంట్లో చర్చించను ఆగండి నేను మామూలు మనిషిని కాను బొమ్మను చూపించి బ్రహ్మచేత ప్రాణం పోయించగల తెలివితేటలు గలవాణ్ణి రాజకీయ నాయకుణ్ణి ఆ తెలివితేటలు కోర్టులో చూపించండి రాజేశ్వరీదేవి గారు అలా వెళ్ళిపోవడం ఏం మర్యాద లేదు నేను తలుచుకుంటే అండమాన్స్లో కోర్టు పెట్టించి మిమ్మల్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించగలను మిస్టర్ ఎంపీ మీరు మాట్లాడుతున్నది నాలుగు గోడ్ల మధ్య నలుగురి సుఖం కోసం ఆత్మత్యాగం చేసుకునే ఆడదాంతో కాదు నల్ల కోట్ల మధ్య న్యాయం కోసం పాటుపడే న్యాయమూర్తితో న్యాయస్థానం ముందు డబ్బు రాజకీయం ఏవీ పనిచేయవు
ఒక్క సంతకంతో నేరస్తుల్ని ఉరికంబానికి ఎక్కించగల న్యాయాధిపతితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోండి. చూడండి న్యాయాధిపతి గారు, రాజ్యాంగం మా చేతుల్లో ఉంది. మేం తలుచుకుంటే అసలు మీ న్యాయ వ్యవస్థనే రద్దు చేయగలమన్న విషయం మీరు గుర్తుంచుకోండి. రాజ్యాంగంలోని అస్పష్టత కారణంగా మీ ఆటలు సాగుతున్నాయి. చట్టాల్ని మార్చుకునే హక్కు మీకుండొచ్చు, కానీ చట్టాల్ని ధిక్కరించే అధికారం మీకు లేదు. ఇప్పుడు నన్ను బెదిరించి మీరు చట్టాల్ని ధిక్కరిస్తున్నారు. ఆ నేరానికి మీరు కోర్టులో నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆగండి న్యాయమూర్తి గారు, కోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సిన వ్యక్తి మీ ఇంట్లోనూ ఒకడున్నాడు. మీ తమ్ముడు మోహన్ ఈ పనిమనిషితో సరసాలాడుతుండగా నేను కళ్ళారా చూశాను. ఆ విషయం ఈ కోటమ్మతోనే కోర్టులో కాదు జనంలో చెప్పించి మిమ్మల్ని అల్లరి చేస్తాను. ఒకవేళ మీరు అబద్ధం చెప్పించాలనుకున్నా ఆ కోటమ్మ మూగపిల్ల, దానికి మాటలు రా. ఏవే కోటమ్మ, నువ్వు మూగదానవా, నీకు మాటలు రావా? అయ్యి బాబోయ్, ఎందుకు రావండి, శుభ్రంగా వచ్చు. రాజకీయం నీచమైందని తెలుసు, గాని ఇంత నీచమైందని ఇప్పుడే తెలుసుకున్నాను. తెలుసుకున్నారు కదా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. కోటమ్మా, మీ అమ్మగారికి ఆ ఫోటోలు చూపించమ్మా, చూపించు. ఇప్పుడు పరిస్థితి అర్థమైంది కదా, మీరు నా కొడుకుని నిర్దోషిగా వదిలిపెట్టకపోతే ఈ ఫోటోలు ప్రముఖ దినపత్రికల్లో ఫ్రంట్ పేజీల్లో ప్రింట్ అయిపోతాయి. మీరు నాకు ఈ మేలు ఊరికే చేయక్కర్లేదు, మీరు కోరినంత డబ్బిస్తాను. హలో, ఐజీ గారి కనెక్షన్ ఇవ్వండి. ఐజీ గారా, నమస్కారం, నేను జడ్జి రాజేశ్వర దేవుని మాట్లాడుతున్నాను. రేపు సాయంత్రం నా తమ్ముడు మోహన్ పెళ్లి. పెళ్లి కూతురు ఎవరంటారా? మా పని మనిషి కోటమ్మ. లవ్ మ్యారేజ్ లాంటిదే, మీరు తప్పకుండా పెళ్లికొచ్చి ఆశీర్వదించాలి. పాము కరుస్తుందని తెలిసి కొందరు దండం పెడతారు, మరి కొందరు మాడు పగలగొట్టి దాన్ని అడ్డు తొలగించుకుంటారు. మీరు అవినీతితో రాజకీయ నాయకులైతే నేను నీతిగా న్యాయమూర్తినయ్యాను, అది మర్చిపోకండి. మీరు పెళ్లికి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన్ని సరిపోతుందా? కోటమ్మ నా మనిషి, నేను డబ్బిచ్చి ఈ ఇంట్లో గూఢచారిగా పెట్టాను, అది మీ మాట విని ఈ పెళ్లి చేసుకుంటుందని ఎలా అనుకున్నారు? అలాగా ఏం కోటమ్మ, జడ్జి గారింటి కోళ్ళు కావడం కంటే ఆనందం ఏముందండి. ఏంటి ఎంపీ గారు, గయోపాఖ్యానంలో గయుళ్లాగా గింగిరాలు తిరుగుతా బొంగరంలాగా వచ్చి పడ్డావా? ఏముంది, నీ కోటమ్మ నా కొంప ముంచేసింది. ఆ జడ్జి తన తమ్ముడికిచ్చి దాన్ని పెళ్లి జరిపిస్తాననేసరికి అపోజిషన్లో చేరిపోయి నా పథకం తారుమారు చేసింది. ఆడదాన్ని నమ్మి జీవితంలో మొట్టమొదటిసారి దెబ్బతిన్నానయ్యా. నీ సంగతి సరేనయ్యా, నా కొడుకు సంగతి ఏమిటి, వాడు ఉరికంలో ఎక్కాల్సిందేనా అడుగుతున్నాను. శ్రీకృష్ణుణ్ణి నమ్ముకుని పాండవులు అభిమన్యుణ్ణి పోగొట్టుకున్నారేమో గాని నన్ను నమ్ముకున్నోడెవుడికి ఉంటో ప్రాణం కాదు గందో, ఇంటికి ముక్క కూడా ఉట్టానికి లేదంతే. ఎలా నమ్మేదయ్యా, జడ్జి గారు రేపు తీర్పు చెప్పేస్తోంది. చెప్పదు, చెప్పేస్తానంతే. శత్రుశేషం రుణశేషం ఉండకూడదన్నారు, రేపొద్దున జడ్జి గారిని
అవశ్యాదమృతం విషం. నమస్కారం న్యాయమూర్తి గారు, నన్ను గుర్తుపట్టారా? ఒక ఆడపిల్ల మానం కాపాడటం కోసం ఒక మనిషిని కొడితే 15 రోజులు జైలు శిక్ష విధించారు. ఈరోజు ఒక న్యాయమూర్తి ప్రాణం కాపాడటం కోసం కొందరిని నిర్దాక్షిణ్యంగా కొట్టి వాళ్ళ రక్తం కళ్ళ చూశాను. ఇప్పుడు 8 రోజులు జైలు శిక్ష విధిస్తారు, 1000 జరిమానా కట్టమంటారు. సాయంత్రం మీ అన్నయ్య పెళ్లి, ఇంటికి రా. నమస్కారం ఎంపీ గారు, పిలవకపోయినా మా తమ్ముడి పెళ్లికి వచ్చారు, చాలా సంతోషం. నన్ను పిలవాలటండి? ఆ మాటకు వస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. నన్ను పిలవక్కర్లేదు, ఆ మాటకు వస్తే నా నియోజకవర్గంలో ప్రజలంతా నా వాళ్ళే, అందరూ నా బిడ్డల వాళ్ళు. డ్రైవర్ కారు కళ్యాణి గెస్ట్ హౌస్ పోని. పిలిచారండి అయ్యా. వాచ్మెన్ హాయ్.
వెళ్ళి ఫుల్ బాటిల్ పేరస్ కడబడరా. అలాగేనండి. వచ్చే వేగంగా భోజనం చేసి వచ్చాయి. థ్యాంక్స్ అండి. అదేంటి బాబు, నాతో చెప్తే నేనే తెచ్చాను కదా, మీరు వెళ్ళారేంటి? ఏం పర్వాలేదయ్యా, కాస్త వాకింగ్ వెళ్ళినట్టు ఉంటుందని నేనే తెచ్చుకున్నాను. ఏమిటట్టా చిల్లిస్తున్నావు, ఏమైనా జ్ఞాపకాలు వస్తున్నాయా? మా అమ్మాయితో తిరిగిన పార్కులు, పాడిన డ్యూయెట్లు, కొనిచ్చిన కానుకలు కళ్ళ ముందు మెదులుతున్నాయా? ఒళ్ళు చూపించి పొట్ట పోసుకుని ఈ ఏడది ఒళ్ళమ్ముకునే నా బ్రతకగలదులే అని ద్రోహం చేశావా? ఐఎమ్ సారీ సరోజా, మా అక్కయ్య మాటకి ఎదురు తిరగలేకపోయాను. కానీ నేను నీకు ఎదురు తిరుగుతున్నాను, ఈ రోజు నుంచి నీ జీవితం నరకం చేస్తాను. అసలు బేబీ, వీడితో మనకు మాట్లాడేవి కమాను. కోటమ్మా, మనం బయటికి వచ్చేసాం అంటే నీకు తెలుసుగా, మర్డర్లే ఆల్ మర్డర్. వద్దు, నన్ను చంపొద్దు. నన్ను చంపటానికి రాలేదే, నీ మొగుణ్ణి చంపు అని అడగటానికి వచ్చా. విందు కింద క్లోరోఫామ్ ఇచ్చా, యాపిల్స్ కోసం కత్తెట్టా, ఆ ముందోసన చూపించి ఆ కత్తితో కసా, లేకపోతే నువ్వు మర్డర్ అయిపోతావు. కత్తి చాలా పదునుగా ఉంది కదూ. అవును. దీంతో యాపిల్స్ కోయచ్చా, లేకపోతే పీకలు కూడా కోయచ్చా? ఏమిటండి మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు? ఎందుకో మనం రాకూడని చోటుకు వచ్చామనిపిస్తోంది, ఏదైనా జరగకూడదు జరిగితే? అలా మాట్లాడకండి, నాకెందుకో భయంగా ఉంది. ఆ కత్తిలా ఇచ్చేయండి. ఎందుకైనా మంచిది, వండనే. మీరు చెప్పేది అవునండి. మోహను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళ అక్క బలవంతం మూలంగా మోహన్ కోటమ్మను పెళ్లి చేసుకున్నాడు. హనీమూన్కి వెళ్తూ నన్ను కూడా ఆ గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు. నా ఎదురుగానే కోటమ్మని విడాకులిమ్మని బ్రతిమాలాడు. కోటమ్మ ఇవ్వనని మొండికేసింది. మాట ఆ మాట పెరిగి కోపం పట్టలేక మోహన్ ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. నేను హత్య చేయలేదు సరోజా. ఎందుకు ఎందుకు లేని పనమని నా మీద కల్పించవుతున్నావు? నేను నీకేం ద్రోహం చేశాను? నేను నీకేం అన్యాయం చేశాను? ఇన్స్పెక్టర్ గారు, ఆ స్టేట్మెంట్ మీరు నమ్మకండి. ఇదంతా కల్పించి చెబుతుంది, ఇదంతా కేవలం చేస్తుంది. ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను ఇన్స్పెక్టర్ గారు, నా మాట నమ్మండి, నాకు ఈ హత్యకు ఏ సంబంధం లేదు. నమస్కారం జడ్జి గారు, ఎలా ఉంది కేసు? నా కొడుకు తన భార్యను చంపిన నేరానికి మీ విచారణలో కోర్టులో ఉన్నాడు, మీ తమ్ముడు తన భార్యను చంపిన నేరానికి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నా కొడుక్కి మీరు ఉరిశిక్ష వేస్తే మీ తమ్ముడికి ఉరిశిక్ష వేయాల్సిందే. నా కొడుకుని మీరు విడుదల చేస్తే మీ తమ్ముడు విడుదలయ్యే మార్గం నేను చెప్తాను. దట్ ఈస్ మై పాలిటిక్స్. మిస్టర్ చంద్రశేఖర్రావు, మా అన్నయ్యను కేసులో ఇరికించి అక్కయ్యను దిగ్బంధంలో పెట్టి పద్మవ్యూహం పన్నానని సంతోషపడుతున్నావు కదూ. నీ పద్మవ్యూహాన్ని భేదించడం తెలిసిన అభిమన్యుణ్ణి నేనున్నానని మరచిపోకు. నీ వ్యూహాన్ని చిత్తు చేసి నీ చేత జైలుగూడు తినిపిస్తాను.
అది నీ పాలిటిక్స్ అయితే ఇది నా పాలిట్రిక్స్. ఇంతలో కరెంటు పోయింది. నేను కొవ్వొత్తి తీసి వెలిగించే లోపల ఆ కత్తి తీసి కోటమని ఎవరు పొడి చంపారు. ఆ కత్తిని నువ్వు ముందే పట్టుకున్నావు కనుక నీ వేలి ముద్రలు దాని మీద పడ్డాయను. కానీ ఆ హత్య నేను చేయలేదు బావా. ఆ హత్య ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు? అక్కయ్యకు బాగా తెలుసు అన్నయ్య. కానీ చట్టాన్ని నమ్ముకున్న అక్కయ్య అతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే వాడు చట్టాన్ని అతిక్రమించిన రాజకీయ నాయకుడు కనుక. నీ చదివిన న్యాయాన్ని, నీ నమ్మిన ధర్మాన్ని, నేను ఆదరిస్తున్న నీతిని పణంగా పెట్టి మోహన్ నీ కేసులోంచి బయటికి తెస్తాను. పొరపాటు. న్యాయం, నీతి, ధర్మం సగటు మనుషుల కోసం రాయబడ్డాయి. ఆ నీచులను పట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న నా సిద్ధాంతమే కరెక్ట్. రవి, అనవసరంగా ఆవేశానికి పోయి నేరాలు చేయకు. నేరాలు చేస్తాను కానీ మీ న్యాయానికి దొరకను, చట్టానికి చిక్కను. అన్నయ్యను మాత్రం బయటికి తెస్తాను. నువ్వు ఆ మార్గంలో నడిచిన రోజున వాణ్ణి బయటికి తీసుకురావటం కాదురా, నువ్వే కోర్టుకు రావాల్సి వస్తుంది. అది చూస్తాను, వస్తాను. ఎలక కూర్చుడు కొడితే చిన్నదా. నువ్వేనా ఇక్కడ వాచ్మ్యాన్వి? అవునమ్మా. మొన్న హత్య జరిగిన రోజున నువ్వు ఇక్కడే ఉన్నావా? అబ్బో, సంపెత్తనారండి ఒక్కొక్కళ్ళు వచ్చి. పోలీసులు అడిగిన పేసులకి సమాధానాలు చెప్పలేక తిన్న కూడు ఎరిగిపోయి గంజి కూడా తాగొలిసి వచ్చిందండి. మీరెవరండి? ఆడ పోలీసులా? కాదు, జడ్జి. బాబోయ్, నమస్కారం అమ్మగారు. కానీ ఇప్పుడు ఆ హోదాలో నేను ఇక్కడికి రాలేదు, ఒక మామూలు మనిషిగా వచ్చాను. నిజం చెప్పు, హత్య జరిగిన రోజున ఈ గెస్ట్ హౌస్ లో ఎవరెవరున్నారు? ఓరంటేనండి, ఆ చచ్చిపోయిన పిల్ల, ఆవిడ పెనిమిటి, డాన్సులు చేసే మరో అమ్మాయినండి. అంతేనా, ఇంకెవరు రాలేదా? ఓరనేదండి. బాగా ఆలోచన చెప్పు, నువ్వు చెప్పే మాటల మీద ఒక వ్యక్తి జీవితం ఆధారపడి. నిజం అమ్మగారు, ఓరు రానేదండి. మీ మీద ఒట్టు. అవునండి. ఆ రోజు ఇక్కడ హత్య జరిగిందే? అబ్బో, సంపెత్తనారండి. ఎవరెవరు బాబు? సిఏడీలా? కాదు. మా నా చేతుంది వాగించడం. అవసరం ఉంది. ఏటంట? ఆ రోజు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వస్తే ఎందుకంట? బాబు, వారుగు వచ్చండి, మాట్లాడేసుకుందాం. చూసావాక, మన పోరాటంలో నేను మొదటి మెట్టులోని గెలిచాను. నువ్వు న్యాయంతో సాధించలేనిది, నేను అన్యాయంతో సాధించాను. సార్, సార్, ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఏమనుకో బాగండి, మనకి కొంచెం బద్ధకం ఎక్కువ, అందుకే కాళ్ళు అక్కడ పెట్టాం. మరేమనుకోకు, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఎందయ్యో, ఒంటి మీద కాకి సొక్క, చేతిలో లాటి ముక్క వచ్చే తలికి ఎంత పౌరుషం పొడుచుకొచ్చిందయ్యా నీక? మళ్ళీ మాట్లాడితే ఇదే లాఠీతో నీ మక్కెలే కదంతా. ఇవిడితో మాట్లాడుతున్నావో తెలుసా నీక? తెలుసు. ఒక రౌడీతో ఒక గూండతో. ఎస్ఐ గారు, షట్ అప్, నడు స్టేషన్. ఆగండి, మనం బయటకు వస్తే గొడవలు అయిపోతాయి. మనం అన్నా మద్దతు అవ్వాలా, జతటోడన్నా మద్దతు అవ్వాలా? ఆల్ మద్రాస్ డోంట్ టాక్, మూవ్. ఆగండి, మన్ని తీసుకెళ్తానికి యమధర్మరాజుకి దమ్ములు సాలక శనాసార్లు నా తలుపు తట్టెళ్ళిపోయాడు. అంత తెలిగ్గా వస్తానా? కారణం చెప్పండి, వారంట్ చూపండి. 11వ తారీఖున జరిగిన కోట మహత్యతో నీకు సంబంధం ఉంది. ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్ కు వెళ్ళావు, 10:05 కోటమ్మతో మాట్లాడావు, ఆ తర్వాత లైట్లు తీయించేసి కోటమ్మను దారుణంగా హత్య చేశావు, ఆ నేరాన్ని మోహన్ మీదకి నెట్టేశావు. ఎంత చక్కగా వెళ్ళావయ్యా కథ. సంగమం పత్రిక పంపరా, అది వేసుకుంటారు పిల్లకాయలు చదువుకుని చప్పట్లు కొట్టుకుంటారు. యూ
ఆగండి, ఆ డెల్టానికి ఇల్లే. ఏం జరుగుతుంది అక్కడ? ఏబిసిఆర్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్! ఒక పోలీస్ ఆఫీసర్ తో పక్కన వ్యభిచారం జరుగుతుందని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? పిల్ల బయటికి. తప్పండి, కళ్ళు పోతాయి. ప్రకృతికారి. డోంట్ టాక్ రాట్. వ్యభిచారం చేస్తున్న నేరానికి మిమ్మల్ని, చేయిస్తున్న నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు మీకు వ్యభిచారం జరుగుతుందని? నువ్వే చెప్పావు. నేను చెప్పలా. నువ్వే చెప్పావు. చెప్పలా. మరి అయితే ఈ అమ్మాయి నా కజిన్ సిస్టర్, నిన్న పెద్దాపురం నుంచి వచ్చింది. అబద్ధం. అబద్ధం. చిరంజీవి సౌభాగ్యవతి పంకజాజ్ అంటే మా కజిన్ సిస్టర్, చిరంజీవి వెంకటేశ్వరరావు అంటే మా బావగారు. వాళ్ళిద్దరికి రాత్రి 7:50 శుభలగ్నంలో వివాహం అయ్యింది. శోభనం గదిలో ఉండగాను వాళ్ళిద్దరిని ఎత్తికెళ్ళావని ఎదురుకేసెడతా అయిపోతావు. ఇదిగో ఇన్స్పెక్టర్ గారు, ఆ కోటమ్మ ప్యాణం ఖరీదు 10 రూపాయలు చేయదు. ఎందుకండి దానికోసం ఇంత గొడవ? మీ వదిన గారితో మాట్లాడి ఆ ఎంపీ కొడుకు వదిలేయమని చెప్పండి. అప్పుడు మీ బొమ్మర్ది బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీరు డిఎస్పీ అయిపోతారు. మీ వదిన గారు ఢిల్లీలో జడ్జి అయిపోతుంది. మీ బొమ్మర్దికి బంగారం లాంటి పిల్లని నేనే చూసి పెళ్లి చేస్తా. హ్యాపీ, ఆల్ హ్యాపీ. సరివే జన సుఖినో భవంత. అంటే అతను ఏం చేయలేమంటారా? మన చట్టంలోనూ న్యాయశాస్త్రంలోనూ ఉన్న కొన్ని వీక్ పాయింట్స్ ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ చేసినా తెల్లారేసరికి ఎలా బయటికి రావాలో వాళ్ళకి తెలుసు. అయితే మీకెందుకంటే ఈ ఉద్యోగాలు జీతాలునూ తిండి దండక్కి? అమ్మా రాజీ, అయితే ఇక మన మోహన్ ఎవరు కాపాడలేరా? అన్యాయంలో ఒక అక్షరం కొట్టేస్తే న్యాయం మిగులుతుంది. మోహన్ ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. సరోజా, సరోజా, ఏమిటలా స్టిల్ ఇచ్చేసావు? సరోజ నీ కూతురేనన్న నిజం గరణంలా గొంతు దిగడం లేదా? నేను మీతో వాదించడానికి రాలేదు. మీ స్వార్థానికి, మీ రాక్షసత్వానికి బలైపోయిన సరోజను చూడటానికి వచ్చాను. షట్ అప్! నేను నీ కోర్టులో నిలబడ్డ నిందితుడు అనుకున్నావా నీ ఇష్టం వచ్చట వాగడానికి? మాజీ జడ్జి గారి మాజీ భర్త గారిని, అండర్స్టాండ్? నా మీద పగతో, కక్షతో, కన్న తల్లి అనే అభిమానం కూడా లేకుండా సరోజను పెంచారు. తను ఎవరి మీద అబద్ధపు సాక్ష్యం చెప్తుందో కూడా తెలుసు. నా ఎదురుగుండా ఉన్న ఈ రాతి బొమ్మే అమ్మని, కటకటాల వెనక్కి వెళ్లిన వాడు మేనమావని దానికి బాగా తెలుసు. నీ అధికారాన్ని, అహంకారాన్ని కాలరాచే ప్రయత్నంలో తండ్రి కూతురు ఆడిన నాటక ఫలితమే నీ కన్నీటి రాయబారం. నేను ప్రాధేయపడటానికి రాలేదు. సరోజ గుండెల్లో మీరు పోసిన విషయాన్ని విరిచేసి దాని చేత నిజాన్ని చెప్పించడానికి వచ్చాను. అది నేను బ్రతికుండగా జరగదు. నా కూతుర్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. అది నా పెంపకంలో పెరిగింది. సచ్చిన మారు. నేరస్తుల్ని మార్చటమే నేను నేర్చుకున్న వృత్తి. నేరస్తుల్ని తయారు చేయడమే నాకు తెలిసిన విద్య. మరోసారి జీవితంలో భంగపడ్డం, ఓడిపోవడం తప్ప నువ్వు సాధించేదే లేదు. వెళ్ళు, గెట్ అవుట్. రవి, రవి. ఏం మహా తల్లి ఇక్కడికి వచ్చావు? రవి కోసం వచ్చానండి. ఈసారి ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడని రిపోర్ట్ చేయడానికి వచ్చావు? అది కదండి, ఆ రోజు మా నాన్నగారి బలవంతం మీద అలా చెప్పి. ఇదిగో, నాన్నగారి బలవంతమో అమ్మగారి బలవంతమో నాకు తెలియదు. ఈసారి నా తమ్ముడు జోలికి వచ్చావో మా ఆయనతో చెప్పి 15 రోజులు కాదు 15 సంవత్సరాల లోపలికి తెలుస్తాను. జాగ్రత్త. హాయ్ పద్మ. అబ్బా, ఎంత తెయ్యగా పిలిచావురా. మీరు ఉన్నారెందుకు? ఒక్కసారైనా హాయ్ మహాలక్ష్మి అని పిలిచారా? ఎప్పుడు ఏమేం వస్తే. అసలు పద్మ ఎందుకు వచ్చిందో కనుక్కోకుండా ఏమిటి ఇది? మరేం లేదండి, మా నాన్నగారు ఎంపీ చంద్రశేఖరరావు కలిసి ఆ డాన్సర్తో అబద్ధ సాక్ష్యం చెప్పించారు. వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను. నిజమేనా? లేకపోతే మీ నాన్న రోజుకో పార్టీ మార్చే అలవాటు నీకు ఉందా? అబ్బా, ఊరికే కంగారు పెట్టుకో బాబా. పద్మా,
నువ్వు సరిగ్గా విన్నావా? అందుకే మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను. ఓకే బావా, నువ్వు నీ కాకి బట్టలకు బాగా గంజి పెట్టి చూచుకో, నేను ఆ డాన్సర్ సంగతి తెలుసుకుంటాను. చెప్పనా నీ చిరునామా ఈ క్లబ్ వాకిళ్ళలు ఈ డబ్బు కౌగిళ్ళలు వెలుగురాక నీడలేక అమ్ముడైన మునడి చెప్పనా నీ చిరునామా. నమ్ముకు బ్రతకడమే వృత్తి అయిన నాట్యంతో పేరు ఊరు చెరుపుకుంది పెదవి చివరి ప్రేమ. పెడదారి పట్టింది దిగజారి పోయిందిలే, సొంత లాభం చూసుకుంటూ వంచనే చేసి పోయిందిలే. అవును అబద్ధమే చెప్పాను. ఎందుకు చెప్పానో తెలుసా? మీ అన్నయ్య మీద కోపంతో కాదు, మీ అక్కయ్య మీద కసి తీర్చుకోవాలని అబద్ధం చెప్పాను. మా అక్కయ్య మీద నీకెందుకంత పగ? ఎందుక, అది నాకు తల్లి ప్రేమ లేకుండా చేసిన రాక్షసి.
అమ్మా అనే పిలుపుకు నన్ను దూరం చేసిన దుర్మార్గుడు. అబద్ధం. ఆ తాగుబోతు కల్పించి చెప్పిన కట్టుకథలన్నీ విని కన్న తల్లి మీదే కత్తి కట్టావా? ఇది కట్టుకథ కాదు, నిజం. నువ్వు మా చెల్లెల్ని హత్య చేసిన హంతకురాలివి, నా తండ్రిని వదిలి లేచిపోయిన మోసగత్తివి. నీ తండ్రి ఎంత నీచుడో నీకేం తెలుసే? నువ్వు నాకెందుకు దూరం అయ్యావో, నీ చెల్లెలు ఎలా చనిపోయిందో, నా బ్రతుకు తెగిన గాలిపటంలా ఎందుకయిందో నీకేం తెలుసే? అసలు నిజమేమిటో నే చెప్తాను, విను. మంచి మనసున్నవాడని, బుద్ధిమంతుడని, ఉద్యోగస్తుడని చెప్పి మీ నాన్నతో నాకు పెళ్లి చేశారు. ఇద్దరు బిడ్డలు పుట్టాక గానీ అతను అసలు రంగు బయటపడలేదు. లంచం తీసుకున్న నేరానికి అతను ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వ్యసనాలకు బానిసై లాయర్గానే సంపాదించే డబ్బుతో సరిపెట్టుకోలేక ఆడపిల్లలు తార్చి అడ్డదోమన డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అది భరించలేక ఒక రోజు నిలదీసి అడిగాడు. అవునే, తారుస్తాను, తలలు మారుస్తాను, డబ్బు సంపాదిస్తాను. అడగడం నువ్వెవరు? నువ్వు లీడింగ్ లాయర్ అని బాగా డబ్బు సంపాదిస్తున్నావని నిన్ను కట్టుకున్నాను. కానీ సంపాదన అంతా నీ తమ్ముడికి చెల్లెలుగా చాలడం లేదు, అందుకే నా ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయడానికి వీల్లేదు. అయితే ఈ దరిద్ర కొట్టు మొహాలందరూ నా ఇంట్లోకి పోమను. వీళ్ళు నా ఇంట్లో తేరగా తినడానికి మీ పుట్టించి వాళ్ళకి నేనే బాకీ లేదు. తేరగా తినడానికి వీళ్ళేం దిక్కులేని వాళ్ళు కాదు, నా తోడబుట్టిన వాళ్ళు. అదంతా నాకు అనవసరం. ఆ ముగ్గురిని ఇంట్లోంచి బయటకు వెళ్ళగొడితే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. వీళ్ళు తల్లి తండ్రి లేని బిడ్డలని, నా అండలో బ్రతకాల్సిన వాళ్ళని పెళ్లికి ముందే మీకు తెలుసు. నా మెళ్ళో మూడు ముళ్ళు వేసే ముందు ఈ ముగ్గురిని ఏం చేస్తావని అడిగి ఉంటే అసలు మూడు ముళ్ళే పడుండేవి కాదు. ఇప్పుడు చెబుతున్నానే మాట, ఈ ముగ్గురిని బయటకు వెళ్ళమంటావా లేదా? వాళ్ళు వెళ్ళరు. ఒక్కసారి చేంజ్ చేసుకున్నారో జాగ్రత్త. అలా ఇంట్లోంచి వెళ్లిపోయిన మీ నాన్న ఒకరోజు బ్రోతల కేసులో చిక్కుకుని కోర్టుకొచ్చాడు. అమాయకులైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నాడని వాదించి మీ నాన్నకు శిక్ష పడేలా చేశాను. జైలు నుంచి విడుదల కాగానే కోపంతో ఇంటికొచ్చాడు. నా భార్యవై ఉండి నన్ను రక్షించగల సామర్థ్యం ఉండి నాకు శిక్ష వేయించావు. నేను నీకు అక్కర్లేనప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు. నా పిల్లలు నీకు అంతగానే నన్నాపడానికి పాలు తాగే పిల్లలు తీసుకెళ్లి ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పవే, ఎవరు రాక్షసి, ఎవరిది నేరం? పసిపిల్లను దూరం చేయొద్దని బతిమాలినా వినకుండా కఠినంగా తీసుకెళ్లిన నీ తండ్రిదా? కన్న తల్లి కన్నీళ్లకు విలువ కట్టలేక పాత చట్టాలనే గౌరవించి నిన్ను నీ తండ్రికే అప్పచెప్పిన న్యాయస్థానందా? చెప్పవే, చెప్పు. ఏం తెలుసని మీ అమ్మ మీద కక్ష కట్టావే నువ్వు? పేరుకి లాయర్ దగ్గర నుంచి జడ్జి దాకా ఎదిగిన కన్న కూతురికి దూరం అయ్యానేని ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉందే మీ అమ్మ. Oh, my God.
అది అలా అయిపోయిందండి. మరి సెలవండి వస్తానండి. ఇదిగో కుంక. అబ్బా ఏదో వంకని కుంక అనడం మీకు అలవాటు అయిపోయిందండి. వంక లేకపోయినా నువ్వు కుంకవేనయ్యా. అది సరే, తీగ లాగితే డొంకంత కదిలినట్టుగా ఆ డాన్సర్ వదిలిపెడితే మన కొంప కాలిపోతుంది. మన వాళ్ళు కంట కనిపెట్టమని చెప్పావా? ఒక్కనేటండి 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నారండి మన దత్తపుత్రులు. బుడంకాయ గారు మన ఇంటికి వస్తున్నాడు ఏమిటి? రాజీకేమో. మీరు మట్టుకు బెట్టుగా ఉండండు, నువ్వు మాత్రం నోరు మూసుకుని ఉండు. నమస్కారం చంద్రశేఖరరావు గారు. ఈ సంస్కారం మీ అక్కయ్యకు ఉంటే ఇన్ని గొడవలు ఉండేవి కావు. కాలం కర్మం కలిసి వస్తేనే కదండి ఎవరైనా ఏమైనా చేయడానికి. అంతే అంతే, టైం బాగులేకగా నేను మాజీని అయ్యాను. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు. ఒకవేళ కాడు పట్టుకోవడానికి అయితే చెప్పు బాబు, నేను అవతలకు వెళ్తాను. ఉంటే మొహం ఆటపడతావుగా. చంద్రశేఖరరావు గారివి ఒక జత కాళ్లే మాజీ గారు. అదే మా ఇంటికి వస్తే మా అక్క, మా అన్నయ్య, నేను ముగ్గురు ఉన్నాం, 3 జతల కాళ్ళున్నాయి. మీరిద్దరు జాయింట్గా పట్టుకుంటే బాగుంటుంది కదా అని తీసుకువెడదామని వచ్చాను. ఇంత జరిగినా నీకు తలపోగడ తెగలేదన్నమాట. అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? మహామేధావుల్ని సైతం పనికిరాని వాళ్ళని నిరూపించగల ఏకైక అస్త్రం. ఆ అస్త్రం సుదర్శన చక్రం కంటే, గాంధీవం కంటే కూడా చాలా పవర్ఫుల్. కుర్రాడివి నీకేం తెలుసు? సుదర్శన చక్రాలు, గాంధీవాలు తుప్పు పట్టిపోయి చాలా కాలం అయింది చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు తిరుగులేని అస్త్రం ఒకటి వచ్చింది, విప్లవం. దాన్ని ప్రయోగిస్తే మీ తలలు తీసుకెళ్లి మీ రాజకీయ నరకంలోనే ముంచి తెరుస్తుంది. జాగ్రత్త. ఏమిటి ముంచేది? ఆయన నియోజకవర్గంలో ఉన్న 700,000 మంది ఓటర్లలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఓటర్వి. నువ్వు విప్లవం తెస్తే ఎంత, విస్తరాకులు వేస్తే ఎంత, ఏం చేయగలవు నువ్వు ఒక్కడవిని? ఒక్కడే, కేవలం ఒక్కడే. 35 సంవత్సరాల చరిత్రను తల్లకిందులు చేసిన సంగతి మరచిపోయారా మాజీ గారు? నాన్సెన్స్. నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నీకేమైనా చేసుకోవాలంటే కోర్టులో చేసుకోపా. ఆ సంగతి చెప్పిపోవడానికే వచ్చాను. ఏ డాన్సర్ని ప్రలోభ పెట్టి నువ్వు అబద్ధపు సాక్ష్యాలు చెప్పించావో ఆ సరోజ ఇప్పుడు మా చేతుల్లో ఉంది. రేపు 9 గంటలకు మా మోహన్కి ఆమెకు పెళ్లి, 10 గంటలకి ఆమె కోర్టులో సాక్ష్యం చెబుతుంది మా తరఫున. అప్పుడు మా అన్నయ్య మా ఇంటికి, మీరు మీ అబ్బాయి అత్తారింటికి, అదే జన్మస్థానానికి, జైలుకి. వస్తా టాటా, చీరియో, గుడ్ బై, విడుకోలు, ఇక సెలవు. బామ్మంది రామలక్ష్మణులు ఎక్కడ తెచ్చారా? నా కాళ్ళకెళ్ళి గోదావరి వచ్చి పడిందిరా, రండిరా, వెళ్ళి తీసుకురా. ఇప్పుడు ఆ చంద్రశేఖరరావు కోపంతో ఒళ్ళు తెలియక నిన్ను ఎత్తుకురమ్మని తన మనుషులు ఇక్కడికి పంపిస్తాడు. బాబా, నువ్వు ఆ మనుషుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలిగితే ఎంపీకి కోటమధ్యతో సంబంధం ఉన్నట్టు తెలిసిపోతుంది, అన్నయ్య కేసు పటాపంచలైపోతుంది. ఓకే డన్. సరోజ నువ్వు అక్కడ కూర్చో. పద్మ అందరు దాక్కోండి. కమాన్ కమాన్ డిస్పర్స్ స్పీక్. నువ్వు ఆ వంటితో వెళ్ళి. హలో. గుడమ్మా సరోజా, నేను ఎంపీ చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాను. అక్కడ రవి ఉంటాడు, ఒకసారి ఫోన్ తెరి పిలుమ్మా. రవి ఇక్కడ లేడండి. ఉంటాడు చూడమ్మా, సోఫా వెనకో కట్టన్ చాటను దాక్కుని ఉంటాడు, పిలు. ఎంపీ చంద్రశేఖరరావు మిమ్మల్ని మాట్లాడమంటున్నాడు. నేను రవిని. వచ్చావా? చూడు రవి, నువ్వు కథానాయకుడు అయితే నేను రాజకీయ నాయకుడిని. నువ్వు ఆ డాన్సర్ని మీ అన్నయ్యకి ఇచ్చి నిజంగా పెళ్లి చేయాలనుకుంటే నాతో చెప్పి చెయ్యం. నన్ను రెచ్చగొట్టి పెడితే నేను ఆ పిల్లను చంపడానికో ఎత్తుకుపోవడానికో ప్రయత్నిస్తాను, అప్పుడు నన్ను పట్టుకుందాం అనుకున్నావు. నీ మాటల్ని నమ్మడానికి నేనేం వాటర్ని కాదయ్యా, వాటర్ని బుట్టలో వేసుకునే నేర్పున్న లీడర్ని. నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా? నువ్వు నిజంగా ఆ సరోజని మోహన్కిచ్చి పెళ్లి చేసేవే అనుకో, ఆ తర్వాత కోర్టులో సరోజ సాక్ష్యం చెల్లదు. ఎందుకో తెలుసా? మన న్యాయస్థానంలో భర్తకి అనుకూలంగా భార్య సాక్ష్యం చెప్తే దానికి విలువ ఇవ్వరు కనుక. నీకు చిన్న విషయం చెప్పాలి.
నువ్వు నా ఇంటికొచ్చి ఛాలెంజ్ చేశావు కదూ, నేనిప్పుడు నీకు చిన్న ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు రేపు సరోజని కోర్టులో ప్రజెంట్ చేసేలోగా నేను సరోజని ఎత్తుకుపోతాను. టాటా, చీరియో, గుడ్ బాయ్. దొంగ రాస్కల్. చూసావా బావా, ఆ పిరికి పంది ఎంతమందిని పంపాడు? పద్మ, నువ్వు సరోజని తీసుకుని వెనక వైపు నుంచి కోటికి వెళ్ళిపో. నేను వీధి వైపు నుంచి బావతో పాటు రోడ్డు మీదకి వెళ్తాను. బావా, నువ్వు వెళ్ళి అక్క చీర కట్టుకో. చిచి, నేను దాని చీర కట్టుకోవటమే? నాతో కాపురం చేయగా లేదే, నా చీర కట్టుకుంటే తప్పొచ్చిందా? అది కాదే, నేను పోలీస్ ఆఫీసర్ని, చీర కట్టుకుని బజార్ పడితే ఇంకేమన్నా ఉందా? అదంతా నాకు తెలీదు, నా తమ్ముడు చెప్పినట్టు వింటారా లేదా? నేను జీవితంలో ఒకే ఒక్క పొరపాటు చేశాను. నన్ను పెళ్లి చేసుకోవడమేగా? కరెక్ట్, విప్పు చీర. ఇక్కడ కాదు, లోపలికి రండి. పోదా. సరోజ, నువ్వేం భయపడకు. పద్మ, ఆ నాలుగేళ్లు దాటి మలుపు తిరిగితే మెయిన్ రోడ్ వస్తుంది, అక్కడ ఏ ఆటోనో ట్యాక్సీనో పట్టుకుని మీరు కోర్టుకు వెళ్ళిపోండి. పదండి, కమాన్. బా, వండర్ఫుల్ అక్కయ్య, బ్యూటిఫుల్ బావా. నా పేరు సరోజ, బావేంటి కొంట పిల్లడా? అలాగేలే, చూడు సరోజ. ఏంటి బావయ్యా? నడదామా? పద. లోపలికి కాదు, బయటికి. లే, ఎక్కడికి వెళ్తున్నారా మీరు? మార్నింగ్ షోకా? కాదు, మిడ్ నైట్ షోకి. ఆయ్, మర్యాద కాదు అని వదిలిపెట్టాడు. దొంగ సచ్చినాడా? సరసం బాగానే తెలుసు రోయ్. అయితే వదలటం దేనికిరా? వదలద్దురా, తీసుకెళ్ళండి, ప్రాణాలతో మిగిలింటాయి. ఏమిటి, ఉన్నట్టుండి వీళ్ళు ఉత్తర కుమారులా ఉరుకుతున్నారు? వాళ్ళేదో మాస్టర్ ప్లాన్ వేశారు బావా, మనల్ని ఇక్కడ మాటల్లో పెట్టేసి అటు సరోజకి ఏదో అపాయం తలపెట్టినట్టున్నారు. మరైతే ఆలస్యం ఎందుకు? తొక్కు బైకు. ఏమైందా మా, చెప్పు తొందరగా. మరేవో, అటువైపు నుంచి ఐదుగురు రౌడీలు వచ్చి నన్ను బెదిరించి సరోజ ఎత్తుకుపోయారు. ఒరి బుర్ర తక్కువ వెధవాలరా, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారేమిట్రా? ఆ రవిగాడు వస్తే మోట వెతికేది నా కొంపలోనే. దీన్ని తీసుకెళ్ళి ఆ కింకాగాడి ఇంట్లో పారేయండి. సిగ్గులేదురా మీకు? ఒక్క ఆడపిల్లని ఐదుగురు బలవంతంగా ఇడ్చుకొస్తారా ఆడంగి చవటలారా? ఆడంగి వాళ్ళని అంత తేలిగ్గా కొట్టి పారేయకు. శిఖండి అడ్డుపడబట్టే పితామోహుడైన భీష్ముడు కురుక్షేత్రంలో పిట్టలాగా కూలిపోయాడు. మాకడ్డొచ్చావంటే నీ బతుకు అంతే. ఒక ఆడపిల్లను చంపి ఇప్పటికే మెడదాకా మునుగున్నావు, ఇంకా ఎందుకు ఈ లేనిపోని ఆర్భాటాలు? చూడ్నాయనా, ఏదో నువ్వు పెద్ద చీంటపగాని అనుకుంటున్నావేమో, మేం తలుచుకున్నామంటే నీ బ్రతుకు వర్షంలో తరిచిన మందుగుండు సామాన్ అయిపోతావు. జాగ్రత్త. ఓడిపోయిన వాడివి వెర్రి కుంకలా కూర్చోక మా మధ్యకొచ్చి చంకలగరేస్తావెందుకు మామ? చూసారా, నన్ను కుంక అంటున్నాడు. మావా అని కూడా అన్నాడు. నాకు తెలియకుండా చాటుగా ఏదైనా కుట్ర జరుగుతుందా? రామరామ, ప్రతిపక్ష సభ్యులాగా నా శీలాన్ని మీరు అలా శంకించకండి. ఒరే దత్తపుత్రులారా, కొత్త వాళ్ళకు మద్దతు చేయండి. ఆగండి, ఆగండి, ఆగండి. సరోజ, నీ చేతికి ఎన్ని గాజులు ఉన్నాయి? ఆరు. ఐదుగురు వెదవడికి ఐదు గాజులు తొడిగేస్తాననుకో, మరి ఆరో గాజు తొడుకునే వెదవెవడు? మా ఎంపీ గారు తొడుకుంటారు. చానోరమై రే, నాకు గాజులు తొడుగుతానంటే చూస్తారేరా? ఈ రోజు వీడు నా గుమ్మం దాటడానికి వీలేదు. నువ్వు నన్ను మీ ఇల్లు దాటి వెళ్ళనివ్వను అని అన్నావు కదూ. సరే, నేను మీ వాళ్లను మెట్లు దిగి హాల్లోకి రాకుండా కొడతాను. వాళ్ళు మెట్లు దిగగలిగితే సరోజను మీకే వదిలి పెడతాను. ఛాలెంజ్. ఏం
ఒరే దత్తపుత్రులు కాళీరిన పర్వాలేదురా, ఒకటైనా దూకేంట్రా మనం గెలుస్తాం. దూకండ్రా బాబు దూకండ్రా. వేచి చూస్తా ఉండు, రేపు ఈ గాజా నీ పాలిటి ఇనుప సంఖ్యలుగా మారుతుంది. ఇల్లగానే పండ కాదురా కొరసనాసి, మా ఎంపీ గారు తలుచుకున్నారంటే నిన్ను ఏం చేస్తావు. ఎంపీ గారు పది పోయి పక్షిగా తిరుగుతున్నారు, నన్ను గబ్బలం చేయలేగారు బాబు. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. జడ్జి గారు డిఫెన్స్ తరఫున వాదించి తన తమ్ముడిని కాపాడుకోబోతున్నారు, అందుకే పదవి రాజీనామా చేశారు. ఇదిగో బాబు శేషు అంతా నీ చేతుల్లో ఉంది. మీరు ఊరికే స్టిల్ ఇవ్వకండి, అది డిఫెన్స్ లాయర్ అయినంత మాత్రాన కేసు గెలిచేస్తుంది. ఏమిటి అబద్ధ సాక్షితో కేసు చీల్ చెండాడేస్తాను. శబాష్ బాబు శబాష్. ప్రొసీడ్. నీ పేరు సరోజ కదూ? అవునండి. మోహన్ అనే ఆ ముద్దాయికి నీకు పరిచయం ఉందా? ఉంది. అతను తన భార్యని హత్య చేస్తుండగా నువ్వు కళ్ళారా చూసావా? చూడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరి పోలీసులు రికార్డ్ చేసిన ఎఫ్ఐఆర్ లో నువ్వు ఆ హత్యను చూసినట్లుగా ఎందుకు చెప్పావు? మా నాన్న చెప్పమంటే అలా చెప్పాను. లేనిపోనివన్నీ చెప్పి నా మనసు విరిచేసిన దుర్మార్గుడు నా తండ్రి. అబద్ధం, అది చెప్పేదంతా పచ్చబద్ధం. ఎవరు మీరు? సాక్షి తండ్రిని. యువర్ ఆనర్, సాక్షి తండ్రిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. మీ పేరు? శేష్. ఏం చేస్తుంటారు? ఒకప్పుడు ఉద్యోగం చేసేవాడిని. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు చేయటం లేదా? లేదు, పోయింది. ఎందుకని? లంచం తీసుకున్న నేరానికి గవర్నమెంట్ వారు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో మీ అమ్మాయి చెప్పినట్టు మీరు దుర్మార్గులేనన్నమాట? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి ఎప్పుడో తీసుకున్న లంచానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్య సాక్షి సరోజ తన తండ్రి ప్రలోభ పెట్టడం మూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పానని వాంగ్మూలం ఇచ్చింది. తండ్రి దుర్మార్గుడని కూడా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకునే మనస్తత్వం గల ఇతని గుణం ఆమె మాటల్ని బలపరుస్తున్నాయి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చూడండి శేషావతారం గారు, ఐ మీన్ శేషు గారు, మీ కూతురు చెప్పినట్టు మీరు దుర్మార్గులేనా? కాదు. మీ భార్య ఏం చేస్తుంటారు? నాకు భార్య లేదు, విడాకులిచ్చాను. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. సాక్షి లంచగొండి భార్యకు విడాకులిచ్చాడు. భార్యకు విడాకులిచ్చిన వాళ్ళంతా దుర్మార్గులు కాదు లాయర్ గారు. అలాగా? పెళ్ళంటే అర్థమేమిటి? తెలీదు. భార్య అంటే అర్థమేమిటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్లికి భార్యకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. యువర్ ఆనర్, ఈ ముద్దాయి తన పెళ్లి రోజునే భార్యను చంపాడని అభియోగం వచ్చింది. తన భార్యకు విడాకులిచ్చి పెళ్ళంటే ఏమిటో భార్య అంటే ఏమిటో అది ఎంత పవిత్రమైన బంధమో తెలియని ఇతని మాటలకు విలువెంతో కోర్టు వారికి తెలియజేయాలనే నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కోటమని మోహనే చంపాడని చెప్పమని మీ కూతురుతో మీరు చెప్పారా? చెప్పలేదు. అసలు సరోజ మీ కూతురేనా? అవును, నా కూతురే. మరి కన్న తండ్రి మీద అలాంటి అబాండం ఎలా వేసింది? ఆ పిల్లకి మీరంటే పగ. మౌనంగా ఉంటే కుదరదు మిస్టర్, ఇక్కడికి మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. చెప్పండి, ఎందుకు మీ కూతురు అలా చెప్పింది? ఏమో నాకు తెలీదు. హత్య జరిగిన రోజు మీరు గెస్ట్ హౌస్ కు వెళ్లారు, అవునా? అలా స్టిల్ ఇస్తే లాభం లేదు మిస్టర్, చెప్పండి. నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళారు. మీరు మీ కూతురుతో కలిసి ఒక గదిలో ఉన్నారు. నేను ఉన్నారు. అబద్ధం. మీరే అబద్ధం చెప్తున్నారు. అందుకు రుజువు అడుగు.
అతనే. యువర్ ఆనర్, హత్య జరిగిన గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ నారాయణ్ని సాక్షిగా ప్రవేశపెట్టమని కోరుతున్నాను. గ్రాంటెడ్. నారాయణ అమ్మా, హత్య జరిగిన రోజున గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? మరంటనండి, ఈయన గోరు ఈయన భార్య గోరనండి. ఆ గడ్డపోయిన ఆయన కూతురు పక్క పక్క గదిలో ఉన్నారండి. ఈ ముద్దాయి మోహన్ తన భార్యను హత్య చేశాడు. అబ్బో, ఈయన అట్టటోడు కాదండి. ఈ గడ్డపోడే రాత్రంతా అక్కడ తచ్చాడండి. ఆనక ఓ నల్లటోడు ఇచ్చాడు. ఆడికి ఇంత ఎర్రటి బొట్టుందండి. ఈ గడ్డపోడి చెవులో ఏదో గొనిగాడండి, వెళ్ళిపోయాడండి. యువర్ ఆనర్, ఈ నేరం ఉద్దేశపూర్వకంగా ముద్దాయి మీద ఆరోపించబడిందని తెలుస్తోంది. నిజమైన హంతకుడు ఈ శేషావతారమేనని వ్యక్తమవుతోంది. కాదు, నేను హంతకుడిని కాదు. మీరే హంతకులు. మీ అమ్మాయిని చేసుకోకుండా మోహన్ కోటమ్మను పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో కోటమ్మను మీరే హత్య చేశారు. కాదు, ఎంపీ చంద్రశేఖరరావు గారు డబ్బిస్తే నా కూతురుతో అలా చెప్పించారు. అంతేగాని నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి ప్లీజ్. యువర్ ఆనర్, ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపి అంతవరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపించి రేపే కోర్టులో హాజరుపరచండి. ఏం చేయను చిట్టి బుగ్గ కొట్టనే చిలక పాపడా జామ పండు అనుకున్నా ఏం చెప్పను కనిపిస్తే దొంగిలించన దొంగ పండు ఎత్తు పెడితే ఏం చేయను చిలక ముద్దు పెట్టనిస్తే చిటికిలేయన జామ పండు జారిపోతే ఏం చేయను పండు పిచ్చి పట్టినా పడుచుదానికి పండు పిచ్చి పట్టినా పడుచుదానికి మల్లె పండు యాడతేను మసక వేళకి మల్లె పండు యాడతేను మసక వేళకి పండు నీకు రంగు పెట్టగా గచ్చ పండు రంగు నీకు చీర కట్టగా పండు పలక మారాక పిట్టలాగున్నా పళ్ళు గుత్తులయ్యాక చెట్టు లాగున్నా పండమ్మ పండు పక్క దిండు పండాలి పంట పక్క నిండు పండమ్మ పండు పక్క దిండు పండంటి బ్రతుకే పూల చెండు దూర బుగ్గ కనిపిస్తే దొంగిలించన దొంగ పండు ఎత్తగలితే ఏం చేయను చిలక ముద్దు పెట్టనిస్తే చిటికిలేయన జామ పండు జారిపోతే ఏం చేయను Thank you.
కొట్టుకున్న ఏడి చూడవే. చెట్టు ఎండిపోయాక పండ ఉండునా, పండంటు లేని నాడు పండ గుండునా. అందుకే అందుకో ఎదలు కోరే విరుదు పొదల చాటు పొందులు. గోరింత ఏసుకుంటే నోరు పండు, వాటేసుకుంటే వలపు పండు. దూరముద్దు పెట్టనే దొంగ పిల్లడా, దొండ పండు అనుకున్నా ఏం చెయ్యను. చిట్టి బుక్క కొట్టనేల చిలక పాపడా, జామ పండు అనుకున్నా ఏం చెప్పను. కనిపిస్తే దొంగిలించనా, దొండ పండు ఎత్తి కడితే ఏం చేయను. చిలక ముద్దు పెట్టనిస్తే చిటికిలేయనా, జామ పండు జారిపోతే ఏం చేయను. పండు పిచ్చి పట్టినా పడుచుదానికి, పండు పిచ్చి పట్టినా పడుచుదానికి. మల్లె పండు యాడతేను మసక వేళకి, మల్లె పండు యాడతేను మసక వేళకి. అలా జరగడానికి వీల్లేదు. నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. కోర్టు మూసేసి చాలా సేపు అయింది, అలా బయటికి. అది కదయ్యా, ఇక్కడ మా అమ్మాయిని ఆ దగులుబాకి రవిగాడు ఉండాలి. ఏడి ఇక్కడ ఎవరో లేరయ్యా, నువ్వేదో కలగన్నట్టున్నావు, అలా బయటికి. ఏం బే, మా తరపున పని చేస్తానని చెప్పి కోర్టులో చంద్రశేఖరరావు పేరు బయటెడతావా? అలా సిల్లిపకు భయం వేస్తోంది. నా భార్య తెగమక పెట్టేసరికి నోరు జారాను. కావాలంటే మళ్ళీ కోర్టుకెళ్ళి అబద్ధం చెప్పానని చెబుతాను. నేనే బోన్లో ఎక్కబోతున్నాను రా, ఇంకా నీ సాక్ష్యం అడిగావాలరా పకీరు. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. భగవంతుని సాక్షిగా అంతా నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. చూడండి చంద్రశేఖరరావు గారు, శేషు అనే ఆ వ్యక్తి మీకు తెలుసా? తెలీదు. సరోజ అనే అమ్మాయి మీకు తెలుసా? తెలీదు. పోని ముద్దాయి మోహన్ మీకు తెలుసా? తెలీదు. అసలు మీకేం తెలుసో చెప్పండి. నాకీ కేసుతో ఏ సంబంధం లేదన్న విషయం తెలుసు. కోటమ్మను హత్య చేసిన రోజు గెస్ట్ హౌస్ కి మీరు వెళ్లారు. నేను వెళ్ళలే. శేషుతో మాట్లాడటానికి మీరు వెళ్లారు. నేను వెళ్ళలే. మరి శేషు అనే ఆ సాక్షి ఈ కేసుతో మీకు సంబంధం ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కుట్ర. ప్రతిపక్షాలు పన్నిందా? కాదు, మీరంతా కలిసి పన్నింది. మిస్టర్ చంద్రశేఖరరావు, మీరు న్యాయస్థానంలో నిలబడి మాట్లాడుతున్నారన్న విషయం గమనించండి. గమనిస్తున్నాను అయ్యా. న్యాయమూర్తి గారు, ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధము లేదు, కానీ ఈ లాయర్ రాజేశ్వరీదేవి గారికి, శేషు అనబడే ఆ వ్యక్తికి సంబంధం ఉంది. వారు వీరికి విడాకులిచ్చిన మాజీ భర్త. ఈ ముద్దాయి మోహన్ ఈవిడ తమ్ముడు. ఈ డాన్సర్ సరోజ సాక్షాత్తు ఈవిడ కూతురు. ఈ 50 మంది కుటుంబ సభ్యులు మొన్న మొన్నటి వరకు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు. ఏ కారణం చేతనో ఇవాళ మళ్ళీ కలిశారు. నన్ను నా పరపతిని నాశనం చేయడానికి వీరంతా కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. నా కొడుకు రఘు తన భార్యను హత్య చేశాడన్న కేసు ఇదే కోర్టులో ఇదే రాజశ్రీదేవి గారు జడ్జి స్థానంలో ఉండగా విచారణకు వచ్చింది. నా కొడుకు నిర్దోషం చెప్పడం కోసం వారింటికి వెళితే వారు చిరునవ్వు నవ్వి కొడుకును బయటికి తీసుకురావాలంటే కన్నీరు కాదండి పెట్టాల్సింది, ఖర్చు పెట్టాల్సింది డబ్బు అన్నారు. మిస్టర్ చంద్రశేఖరరావు ఉన్నమాట చెప్తే ఎందుకండి అంత ఉలిక్కి పడతారు? ఇప్పుడు తన తమ్ముడిని రక్షించుకోవడం కోసం అదే జడ్జి పదవికి రాజీనామా చేసి ఇదే కోర్టులో లాయర్గా అవతరించి ఈ జంట కేసులకి సంబంధం ఉందని చిత్రించిన ఈవిడి గారి తెలివితేటల్ని కోర్టు వారు గమనించి నన్ను రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నా. కోర్టు 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 అన్నంతా కూడా ఎంత ఆశ్చర్యపోయారండి బాబోయ్. మీ చేతి దండం పెట్టాలి అమ్మ నాయనమ్మ. బాబోయ్ ఏమిటి బాబు ఇక్కడ నిలబడ్డా? మా ధాటికి తట్టుకోలేక మీ అక్క స్పృహ తప్పి పడిపోతే మోసుకుని ఇంటికి తీసుకెళ్ళడానిక? కాదండి, మన ఇంటి దగ్గర ఆపేసిన కాళ్ళు పట్టుకునే కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించాలని వచ్చి నిలబడి ఉంటాడు. చూడు బాబు, నువ్వు చురకత్తులాంటి వాడు అయితే నేను బరిసెలాంటి వాడిని.
నువ్వు చేతికైన మనిషిని కొట్టగలవు, నేను దూరంగా ఉన్న మనిషిని కూడా గురి చూసి కొట్టగలను. మీ అక్క జడ్జి పదవికి రాజీనామా చేసి హింసాధించిందట. ఉన్న మొగుడు పోయే, ఉంచుకున్న మొగుడు పోయే అని పరువు మాత్రం బాగొట్టుకుంది. ఈ దెబ్బతో మీ అన్నయ్య ఉరికంబం ఎక్కడం ఖాయం. రేపు ఇదే కోర్టులో నా కొడుకు కేసు విచారణకు వస్తుంది, అప్పుడు నేను వాడిని ఎలా విడిపించుకుంటానో ఒక్కసారి వచ్చి చూడు. పైసా మే పరమాత్మ హై, పైసా హమారా హాత్మే హై. హలో, తుమ్హారే పాస్ కుచ్ భీ హో, హమారే పాస్ దిల్ హై, దిల్. సిల్కు చొక్కా తడుక్కుని, మూడంచుల జరీకండువా వేసుకుని ఈ ఇంటికి వియ్యంకుడు హోదాలో రావాల్సిన వాడివి. ఇప్పుడు ఎలా వచ్చావో చూసావా ఏడుకొండలు? పేనుకు పెత్తనమిత్తే బుర్రంతా తినేస్తుంది, మీకు పెత్తనమిత్తే మడుచుల్ని తినేస్తారు అంతేగా. మిమ్మల్ని తినడానికి పిలవలేదు బావగారు, ఒక్కసారి అలా చూడండి. ఇప్పుడు అటు చూడండి. ఒక పక్క ధనలక్ష్మిని, మరొక పక్క యమధర్మరాజుని కూర్చోపెట్టారు. ఆ డబ్బేమిటో తెలుసా? నీ కూతురు పేరు 5 లక్షల హోటల్ కట్టిస్తానని చెప్పానే, అదే అదే డబ్బుతో ఇప్పుడు నీ కూతురు కేసుకి సమాధి కట్టించబోతున్నాను. మా సమాధులు లేకపోతే మీకు పునాదులు అందించి వచ్చినాయ్యా, అట్టగా కట్టించు. ఏడుకొండలు, ఈ డబ్బంతా నీకు ఇస్తాను. ఓ రోజు ఈ ఇంట్లో కూర్చొని ఒక మాట నావే జ్ఞాపకం ఉందా? నా కూతురు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం 300 మంది కళ్ళల్లో కన్నీరు చూడలేనని. ఈ డబ్బంతా తీసుకెళ్లి నేను నమ్ముకున్న వాళ్ళందరికీ పంచిపెట్టు. వాళ్ళని మేడలు కట్టుకోమను, పిల్లల పెళ్లిళ్ళు చేసుకోమను, రోజు పంచపక్ష పరమాన్నాలు భోజనం చేయమను. కానీ కోర్టుకొచ్చి ఒక్క మాట చెప్పు, నీ కూతురు దుడుకు స్వభావం కలిగిందని, లోగడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పు. అంతేకాదు, నువ్వు తన పేరు హోటల్ కట్టించడానికి అడ్డం వచ్చావన్న బాధతో తన మీద తనే పెట్రోల్ పోసుకుని తగల పెట్టుకుందని కూడా చెప్పాలి. ఆయన మీద కడుపు మంటతో నువ్వే ఈ కేసు బనాయించావని చెప్పు. చెప్పవయా పిచ్చి సన్నాసి, ఒక్క మాటకి ఒక్క ఓటు కూడా రాని ఈ రోజుల్లో ఒక్క మాటకి 50 లక్షల రూపాయలు నడిచొస్తున్నాయ్యా. ఒక పేదోడి మాట ఇలువ 50 లక్షలా బాబు? కాదు, ఒక ఉన్నవాడి ప్రాణం ఖరీదు. ఏంటన్నా బక్క నాయాలతో డిస్కషన్ లేరింగులను? ఏ ముసలి నాయాలు, ఈ డబ్బు నువ్వు తీసుకోలేదనుకో, వాళ్ళు చెప్పమన్నట్టు కోర్టులో సత్యం చెప్పలేదనుకో, తెల్లారేపాటికి నీ వాడంతా వల్లకాడైపోతాయి. పొద్దున్నే లేచిన జనం సూర్యుని చూడరా, శవాల గుట్టల్లే సుత్తారు. మడాస్ ఆల్ మడాస్. బాబు, ప్రాణం పోద్దన్న పిరికితనంతో కంటే పేదోడు బాగుపడతాడనే సంతోషంతో ఒప్పుకుంటున్నా బాబు. కానీ బాబు, తప్పుడు సాక్షీకాలతో మీరేడు తప్పించుకోవచ్చు, కానీ పైన కర్మ సాక్షి ఒకడు ఉన్నాడు, ఆడి కాడి మీరు తప్పించుకోలేరు, ఎవడూ తప్పించుకోలేడు. చెబుతా బాబు, మీ ఇష్టం వచ్చినట్టే చెబుతా, మీరు చెప్పమన్నట్టే చెబుతా, మీరు చెప్పమన్నట్టే చెబుతా. బావగారు, అత్తారింటికి వెళ్తున్న ఆడపిల్ల ఏమిటా కన్నీళ్ళు, మొహం మీద కాస్త చిరునవ్వు పెట్టుకోండి. చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు. అప్పా, శుభమాన్ కొడుకును కోర్టుకు తీసుకెళ్తుంటే కుంటికాలేసుగా దొరిచావేంటయ్యా? అయ్యో, మన బ్రతికే కుంటి నడక నడిచేటట్టుగా ఉందండి. ఏమిటి? హైకమాండ్ నుంచి పరిశీలకుడు వచ్చాడు, కమిటీ మెంబర్లు అందరూ మన పార్టీ ఆఫీస్ లో కూర్చుని ఉన్నారు, తమను అర్జెంట్గా తీసుకురామన్నారు. పంపతీసి ఈ గొడవ గురించి కాదు కదా. అయితే మాత్రం ఏంటండి, మీరు మీటింగ్ నుంచి తిరిగి వచ్చేదానికి మీ అబ్బాయిని నిర్దోషిగా పట్టుకొస్తాంగా. మా బాగా చెప్పావయ్యా, పదవయ్యా కుంక. చూడండి, వచ్చేటప్పుడు అబ్బాయికి దండలు వేసి ఊరేగింపుగా తీసుకురండి. బాబు, నువ్వేం భయపడకు, మన వాళ్ళంతా ఉన్నారు. లేదు సార్, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, ఇందులో విదేశీయుల హస్తం కూడా ఉందని నా గట్టి నమ్మకం. ఆత్మహత్యను హత్యగా నిరూపించి నన్ను నా పరపతిని సర్వనాశం చేయాలని కుట్ర పన్నిన వాళ్ళ మాటలు నమ్మి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం ఏమి సమంజసంగా లేదు. చంద్రశేఖరరావు గారు, ఇది కేవలం నా నిర్ణయమే కాదు, పార్టీ తీర్మానం. సమాజాభ్యుదయమే లక్ష్యంగా పెట్టుకున్న మన పార్టీలో వ్యక్తిగతమైన నిందలు పడుతున్న మీలాంటి వాళ్ళు ఉండకూడదన్నది కమిటీ తీసుకున్న నిర్ణయం.
అసలే అపనిందలతో తల మునకలయ్యున్న రావు గారిని పార్టీ నుంచి బహిష్కరించడం అక్రమం అన్యాయం అని నేను నొక్కి వక్కాణిస్తూ విన్నవిస్తున్నాను. మీ విన్నపాలు ఏమైనా ఉంటే హైకమాండ్ కి మనవి చేసుకోండి. ఆయన్ని పార్టీ నుంచి తొలగించిన పత్రాలు ఇవ్వడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. సెలవు. అంతా సర్వనాశనం అయిపోయింది. నా పరపతి పలుకుబడి అంతా సర్వనాశనం అయిపోయింది. భార్య బిడ్డల కంటే ప్రేమగా చూసుకున్న నా పదవి పోయాక నేను ఎలా బతికేది? నా ప్రజల మొహం ఎలా చూసేది? అబ్బా ఊరుకోండి. ఊవట నూనె వేసినప్పుడల్లా గిలగలాడిపోతారేంటి? బెల్లం పోతే ఇంకో బెల్లం రాట్లా, అట్లాగే పార్టీ పోతే ఇంకో పార్టీ. మీరేమైనా శీలవంతులు అయితే కదా? అది కాదండి బాబు, పదవి పోయిన నాయకుడికి బజార్ పడ్డ ఆడదానికి తేడా లేదండి బాబు. ఇక కుక్కలు చెప్పిన విస్తారులే మా బ్రతుకులు. సత్యం, ఫోన్ కూడా మోగింది. హలో, ఎవరండి? అక్కడ ఎంపీ చంద్రశేఖరరావు ఉంటాడు. పిలు. లేడే ఉంటాడు చూడబయ్యా, సోఫా కిందో కట్టెన్ చాటునో ఉంటుంటాడు. నా పేరు రవని చెప్పు, వస్తాడు. ఆడే రవిగాడు మా జబర్దస్తిగా మాట్లాడుతున్నాడు. హలో, నమస్కారం. రాజకీయ నాయకుడు గారు, నేను కథానాయకుడిని మాట్లాడుతున్నాను. కథ అడ్డం తిరిగింది. ఈరోజు మీ అబ్బాయి కోర్టుకు హాజరు కాలేదు. ఊరి మీ కండలు కరిగిపోను. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను నట్టేట్లో ముంచేశారు కదా. నేను నిలువున మునిగిపోయాను కదా, రాస్కల్స్ ఇడియట్. అరే ఎందుకయ్యా వాళ్ళ మీద విరుచుకు పడతావు? నీ కొడుకుని కోర్టులో ప్రజెంట్ చేయనందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. గురుగారు పోలీసులు వచ్చేస్తున్నారు. నువ్వు తలుపులు మూసేరా, నీవు తొడుతావు పారిపోయి. ఏం చేసావు నా కొడుకుని? నా కొడుకుని ఏం చేశావు? డాడీ నన్ను వద్దు, వాళ్ళు ఏం చేయొద్దు, వాళ్ళు ఏం చేయొద్దు. నేనేం చెయ్యను. నువ్వు వెంటనే పారిపోలేదనుకో కటకటాల వెనక్కి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన ఇద్దరి మధ్య జరిగిన ఛాలెంజ్ నీకు పోలీసులకు మధ్య మారిపోతుంది. పైగా మా బాబ మీ మీద మంచి కసిగా ఉన్నాడు, అస్సలు వదిలిపెట్టడు. హలో హలో హలో, మీరు పారిపోండి. మీ కొడుకు ఎక్కడున్నా ఎదిగి తెచ్చే పూసి నాది. తేడా వస్తే మట్టర్లే. ఇలా నేను నమ్ముకునే సర్వనాశనం అయ్యానయ్యా. పారిపోమంటే పెట్టిల్లేస్తానంటయ్యా మొగుడా, నువ్వు పారిపో. నువ్వు పదవయ్యా. రే బొమ్మర్దే, ఇవాళ మన రౌడీ కులానికే తలవంపులు వచ్చేట్టు ఒక్క కుర్ర నాయాలు మనందరి చేత కబడాడి చేస్తున్నాడు. చెల్లి నాయాలు, నీ కూతురు మూలంగా నా కొంపలో కలరా వచ్చి పడ్డదిరా. అది క్లబ్బులో గంతులేయటం మానేసి కోర్టులో తైతెక్కలాడింది. దాన్నేం చేయకండి. ఎలాగైనా దాని మనసు మార్చి అది మన తరఫు సాక్ష్యం చెప్పేలా నేను చేస్తాను, ప్లీజ్. అయితే దాన్ని తీసుకురా. తేడా వచ్చిందో మంటర్లే. ఆల్ మటర్స్. అటు పదవయ్యా, త్వరగా పద. అమ్మా కుంకా, నువ్వేనా రౌడీ వధాలు నమ్ముకోమని చెప్పింది? అబ్బా నేను కాదండి, ఆ శేష్ గాడు. అమ్మా ఏమిటయ్యా, నరాల్లో బలం పోతున్నట్టుంది. భయం వేసినప్పుడు అలాగే ఉంటుందండి. మొట్టమొదటిసారి మా ఆవిడ నా ఒంటిపై చేసినప్పుడు నాకు కూడా ఇలాగే నరాలు జువ్వులు లాగి భయం వేసి డ్యామును పడిపోయానండి. ఏమండ, ఇది మీరు శంకుస్థాపన చేసిన రాయే. రాయలసీమకు నదీ జలాలు పంపిస్తామని శంకుస్థాపన చేశారే, ఆ రాయే ఇది. అవునయ్యా, ఆ ప్రజలు సరే మనకు కొట్టినట్టుంది. పర్వాలేదులేండి, ఈ పూటకు మీకు దిండుగా ఉపయోగపడద్ది. దీని మీద జారబడి విశ్రాంతి తీసుకోండి. నా ప్రజలు నా రాయిను. మీ ప్రజలు మీ రాయిని. ఆ రవిగాడు రఘువుని ఎక్కడ దాచాడో చెప్పి ఆ నిజాన్ని రేపు కోర్టులో చెప్పకపోతే నీ మానం ఇన్నాళ్ళు నేను బ్రతకడం కోసం నీ చేత చేయడానికి పనులు చేయించాను. ఇవాళ నీ ప్రాణం కోసం చెబుతున్నాను, వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పమ్మా. వీళ్ళు నా ప్రాణం తీసినా సరే వాళ్ళ తరఫున నేను కోర్టులో సాక్ష్యం చెప్పను. చెప్పవా? ప్రాణం పోయినా చెప్పవా? మరి మానం పోతే.
సాక్షి చెప్పినట్లు ఇస్తున్న వాంగ్మూలం ఇది. నా భార్య నా కారణంగానే చనిపోయింది. రాజేశ్వరి, అబ్బా రాజేశ్వరి, వారం జరిగిపోయిందమ్మా, అన్యాయం జరిగిపోయింది. ఉన్న మీరు పైకి రండి అమ్మా, ఈ దారుణాన్ని చూడండి అమ్మా, రండి త్వరగా రండి అమ్మా. ఏమైంది పిన్ని, ఏం జరిగింది? అక్క, అమ్మా రాజేశ్వరి, ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మా, నా మూలంగానే మోహన్ జైలు పాలయ్యాడు. నిన్న కోర్టులో కేసు చూశాక మోహన్కి ఉరిశిక్ష పడక తప్పదనిపించింది. అందుకే మోహన్ మెడకు వృత్తాడు తగిలించే లోపుగా నేను ఉరిపోసుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా. అక్కయ్య, ఇది ఆత్మహత్య కాదు, హత్య. న్యాయానికి పై చేయి అవుతుందన్న కక్షతో ఆ దుర్మార్గులు సరోజను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూస్తున్నారు. రాజేశ్వరి, 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 రాజేశ్వరి. ఏమైంది, ఏమైంది, ఏమైంది నా సరోజకు? నిన్ను నా చేతులారా చంపుకున్నానబ్బా. రాజేశ్వరి, కరడు గట్టే నాకుంటే కరిగి కన్నీళ్లుగా మారేసరికి ఈ బిడ్డ కూడా మనకు దూరం అయిపోయింది. సాక్షిగా తాళి కట్టిన ఈ చేతులు జోడించి నిన్ను ప్రార్థిస్తున్నాను. నన్ను క్షమించు రాజేశ్వరి, నన్ను క్షమించు. రాజేశ్వరి, నువ్వు నమ్ముకున్న న్యాయం నీకు ఇచ్చిన బహుమానాన్ని చూసుకున్నావా అమ్మా? కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలని మురిసిపోయావే. చూసుకో అమ్మా, చూసుకో. రవి, చిన్నవాడివైనా నీకు తెలిసిన జీవిత సత్యాలు నాకు తెలియలేదురా. చట్టం, న్యాయం కొంతమంది చేతుల్లో ఎగిరి పడుతున్న బంతి అన్న వాస్తవాన్ని ఇప్పుడు గమనించాను. నేను నమ్మిన న్యాయం కోసం ఒకనాడు నా భర్తను దూరం చేసుకున్నాను. అదే న్యాయం నా పసిబిడ్డని బలి తీసుకుంది. నన్ను న్యాయమూర్తి పీఠానికి దూరం చేసిందిరా. మళ్ళీ ఈనాడు చెయ్యెత్తు ఎదిగిన బిడ్డను కూడా బలి తీసుకుని నన్ను గొడ్రాలు చేసిందిరా, గొడ్రాలు చేసింది. రవి,
న్యాయం దుష్ట రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కినంత కాలం దానికి విముక్తి లేదురా. ఎవరు న్యాయాన్ని పొందలేరు, ధర్మాన్ని గౌరవించలేరు. అక్క, మన చేయి దాటిపోయిన ధర్మాన్ని అధర్మంగానైనా తిరిగి తీసుకొస్తాను, మన గడప దాటిపోయిన న్యాయాన్ని అన్యాయంగానైనా లొంగ తీసుకొస్తాను. ఆ దుష్ట రాజకీయ శక్తులు ఆట కట్టించి వాళ్ళ రక్తంతో నీ కన్నీళ్లు తుడుస్తాను. ఇదా నువ్వు చేసిన ఘనకార్యం. ఆ డాన్సులు తప్పితే నాకే వస్తుందయ్యా. ఆ రవిగాడు నా కొడుకుని ఎక్కడ దాచాడో తెలుసుకుని వాడిని విడిపించి తీసుకురా. ఎక్కడ వెతుకుతాడండి పాపం? అసలు ఆ రవిగాడు మీ అబ్బాయి ప్రాణాలు ఉంచాడో ఓడగొట్టాడో. ఇంకా నేను చంపుతా. కింకంగారు బాబు, వాడు వాడిని నేను చేయలేదు కదా. నా దగ్గర వాంగ్మూలం తీసుకున్నాడు. కింకంగారు, సరస్వతి నేనే చంపాన్ని బలవంతంగా ఈ టేప్ రికార్డ్ లో చెప్పించాడు. ఇంకా చూస్తావరా, క్యాసెట్ తగలెట్టి. ఇది మన రాజ్యం, మన పర్మిషన్ లేకుండా ఎవడో ఇక్కడికి రాడు, రాలేడు. వచ్చేసావా బిడ్డ? ఒట్టి బిడ్డను కాదురా, పులి బిడ్డను. బొబ్బిలి పులి బిడ్డ? అవును, నీ కళ్ళ ముందే నువ్వు ఆశ్రమించిన వేళ రక్తం కళ్ళ చుట్టానికే వచ్చాను. భార్య తన మూలంగానే మరణించిందని ముద్దాయి రఘు పశ్చాత్తాపంతో అంగీకరించటం వల్ల హత్య ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉద్రేకంలో యాదృచ్ఛికంగా జరగటం వల్ల ముద్దాయి రఘుకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవిత కారాగార శిక్ష విధించడమైనది. స్వార్థ రాజకీయాల కోసం అనేక అక్రమాలు చేసి తన కొడుకుని కాపాడుకోవటం కోసం పరోక్షంగా 2 హత్యలు జరగటానికి కారణమైన చంద్రశేఖర్ రావుకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. కోటమ్మ హత్యతో ప్రత్యక్షంగా
సరోజ హత్యతో పరోక్షంగా సంబంధం ఉన్న కింగ్కాంగ్కి ఐపీసీ 302వ సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. శాబాష్. ఈ దేశంలో తప్పు చేసిన రాజకీయ నాయకుడికి రౌడీ నాయాలకి ఒకటే శిక్షని మా గొప్పగా చెప్పారండి, ధర్మం శరణం గచ్చామి. చంద్రశేఖరరావు వర్గానికి మద్దతునిచ్చిన కనకయ్య శేషులకు ఐపీసీ 324వ సెక్షన్ ప్రకారం చెరి 3 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించడమైన. అమ్మయ్యా, మళ్ళీ ఎలక్షన్ టైంకి బయటకు వచ్చేస్తారన్నమాట. కోటమ్మ హత్యతో ఏ సంబంధం లేని కారణంగా మోహన్ని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది. తమ్ముడు, బూరోద్రబుజ్జి పోలీస్ బ్యాండ్ లెవెల్ అవుదు.